మరి భగవత్ రామానుజుల వారి విగ్రహం మన నగరంలో చారిత్రాత్మకమైన ఘట్టం మనం చూడబోతున్నాం. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పిల్లలు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పుట్టినప్పటి నుంచి మా రమణన్నయ్య చూస్తున్నారు, అలాగే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ కోసం సొంత భవనం కట్టుకోవడానికి స్థలం కోసం చాలా ప్రయత్నించారు అన్నయ్య, ఇంకా సంకల్పం అలాగే ఉంది. మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కళలకి, కళాకారులకి, అన్ని రంగాలకి సమానంగా అన్ని రంగాలని చూస్తూ మన పరిపాలన సాగిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి కళలంటే వాటి విలువలంటే తెలుసు, కవిత్వం అంటే దాని విలువ అంటే తెలుసు, దైవ కార్యాల విలువ తెలుసు. కాబట్టి తప్పకుండా అన్నయ్య ఇప్పుడు మనకు సాధ్యపడి మన సొంత భవనం మనకు వస్తుంది. సొంత భవనం వచ్చుగా కానీ మా స్వామీజీ కూడా ఆశీర్వదించారు, అలాగే మా రామేశ్వరరావు గారు కూడా ఆశీర్వదించారు. ఈ పిల్లలందరూ కూడా ఇప్పటికీ మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాం సార్, అద్దె ఇంట్లోనే చేసుకుంటున్నాం. ఆ అద్దె వాళ్ళు కనుక రామేశ్వరరావు గారు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నాము, ఆ అద్దె వాళ్ళు కనుక వెళ్ళిపోమంటే ఎక్కడైనా కూర్చొని చేసుకోవాల్సి వచ్చిన తరుణంలో మా మామిడి హరికృష్ణ గారు ఎందుకు మీరు అట్లా ఉండాలి, మన రవీంద్ర భారతి లేదా అన్నారు. రవీంద్ర భారతి ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారు మాకు, మన సాంస్కృతిక శాఖ వారు ఎప్పుడైనా చేసుకోండి అని చెప్పారు. సో ఇలాంటి మంచి ప్రోత్సాహం మాకు లభిస్తుంది. అందరికీ ఇళ్ళు కట్టిస్తారు మా రామేశ్వరరావు గారు చాలామందికి, మరి వారి ముందు మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం అని చెప్పి విన్నవించుకుంటున్నాం. ఈ పిల్లలంతా చిన్న పిల్లలు, స్వామివారి సేవలో ఎప్పుడు ఈ కోయిలలు అక్కడ భగవన్ నామస్మరణ చేస్తుంటాయి. ఇంకా 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 చాలామంది పిల్లలు వస్తుంటారు. మా అయ్యా అయ్యా మీ కోరిక అగోటి, స్వామిగారు అక్కడ ఉన్నారు విన్నారు, పక్కనే పెద్ద ఆయన మైహోం వారు ఉన్నారు, ఇంకా భవనం ఏంటండి వారు ఇచ్చారు కదా మీరు ఇంకా అడగడం ఎందుకండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ పిల్లలందరూ స్వామివారి స్వామివారు శ్రీరామచంద్రమూర్తి అయితే మేమంతా వానర సైన్యం, ఇక్కడున్న వానరులంతా పాడే వానరులు పాడువారు కాదు పాడేవారు. సో ఇక్కడ ఇంతమంది పెద్దల ముందు మా గురువుల ముందు ఇప్పుడే మా దేశపతి మా శ్రీనివాస్ గారు ఇచ్చేశారు. ఇక్కడ బుర్రా వెంకటేశం గారు రావాల్సింది, ఆయన అర్జెంటుగా ఆయన ప్రోగ్రాం చేంజ్ అయ్యి బెంగళూరు వెళ్ళిపోయారు. సో ఇంతమంది సమక్షంలో ఈ పిల్లలు పాడుతున్నారు, మీరందరూ ఆశీస్సులు పొందుతున్నారు. మరి ఇంకొక మా నాగరాజ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక రెండు పాటలు తర్వాత ఒక దేశభక్తి డ్యాన్స్ ఉంటుంది, దాని తర్వాత ఈ కరెక్ట్గా 12 నిమిషాల్లో మీకు వేదిక ఇస్తాము. నాగరాజ్ గారు, జై కాంతిమతేయ, జై కరుణానిలయ, సువిశాల హృదయ అంటూ సాగుతుంది ఈ గీతం. మన భగవత్ రామానుజుల వారి గురించిన పాట ఇది, ఎందుకంటే భగవత్ రామానుజుల విగ్రహం ఆయనని అక్కడ నెలకొల్పినప్పుడు 100,000 మందితో పాడించాలని స్వామివారి ఆకాంక్ష, 100,000 మందితో. మరి వేదిక మీద కనీసం 1,116 గాయని గాయకులను పెట్టి వేదిక కింద మిగతా వాళ్ళని పెట్టి పాడించే కార్యక్రమాన్ని స్వామివారి సంకల్పము, మా అందరికి ఆదేశించారు, మేము ఆ పనిలో ఉన్నాము. ఇక్కడ ఈ జై కాంతిమతేయ పాట అప్పుడు పాడే పాట, దాంతో పాటు ఇంకా చాలా పాటలు పాడతాం, అక్కడికి నాందిగా ఇప్పుడు ఇక్కడ పాడతాం ఆ పాటని, జై కాంతిమతేయ. జయ కరుణానిలయ, జయ కాంతిమతేయ,
అంబే కరుణానిలయా. వినయ భరితము విపుల జగద భీమతియుతము వినయ భరితము. బహు పరా జయ కాంతి మతేయ జయ కరుణా నిలయ జయ కాంతి మతేయ జయ కరుణా నిలయ. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, కానీ సభా కార్యక్రమం కూడా జరగాలి కాబట్టి ఒక నిమిషం సాగి ఒక మన స్వామివారి ఆస్థానంలో నేను కంపోజ్ చేస్తుంటాను. అలాగే శర్వాణి గారు అని ఆయన కూడా చాలా పాటలు కంపోజ్ చేస్తారు. అలాగే తారక రామారావు గారు ఆయన కూడా చాలా పాటలు కంపోజ్ చేస్తుంటారు. అలాగే జయరాం నెల్లుట్ల గారు, ఇట్లా చాలామంది కంపోజర్స్, చూడామణి గారు ఎన్నో పాటల్ని స్వామివారు రాయించి మాతో కంపోజ్ చేయిస్తున్నారు. మరి చాలా పాటలు వస్తాయి మనకి రామానుజుల వారి ఆ కార్యక్రమం కల్లా. కొన్ని వందల వేల పాటలు మన భాగ్యనగరంలో, మన హైదరాబాద్లో ఇక్కడి నుంచి మోగుతుంటాయి. మనకి తిరుపతి కొండ నుంచి ఎలా వినిపిస్తాయో సంకీర్తనలు, ఇక్కడి నుంచి కూడా ప్రపంచానికి వినిపించే సంకల్పం స్వామివారికి ఉంది. మరి అవన్నీ కూడా ఈ పిల్లలు, ఆ పాటలు పాడే పిల్లలు వీళ్ళంతరూ, వాళ్ళకే ఈ భాగ్యం ఉంది. ఇప్పుడే విచ్చేశారు మా నందిని సిద్ధారెడ్డి గారు, వారికి కూడా స్వాగతం పలుకుతూ. మరి చాలా పాటలు ఉన్నాయి కాబట్టి ఒక పల్లవి ఒక్కటే పాడతాం. మన తారక రామారావు గారు కంపోజ్ చేసింది చాలా బాగుంటుంది. ఒక పల్లవి పాడి ఈ వేదిక మించి పిల్లలంతా కింద కూర్చుంటారు. దాని తర్వాత ఒక లాస్ట్ డాన్స్, అదేంటంటే మళ్ళీ చెప్పాను కదా, స్వామివారికి దేశభక్తిని చాలా ప్రోత్సహిస్తారు. ఒక దేశభక్తిని ప్రోత్సహించే డాన్స్ విత్ సాంగ్ ఉంటుంది. దాని తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది.
ఇలాంటి బోల్డ్ అని పాటలు పాడతామండి. మాకు రాసేవాళ్ళు మా దేశపతి గారు కూడా 5 నిమిషాల పాట రాసి ఇచ్చేస్తారు. అలా కూర్చుంటే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇలా మాకు రాసేవాళ్ళు ఇక్కడ మన దగ్గర చాలామంది ఉన్నారు. పాడేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, కవులు పండితులు అందరూ ఉన్నటువంటి నేల ఇది. మరి ఈ నేలని పవిత్రం చేయడానికి మన స్వామివారు సంకల్పించారు. రామానుజుల వారిని మన నేలకి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇది ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. మరి ఇందులో మనం అందరం కూడా రాముడి వెనకాల ఆ సుగ్రీవ సైన్యం ఎలా ఉందో మనం అందరం స్వామివారి వెంట నడవాలి. గణ 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 గంటల బండి అంటూ స్వామివారి వెనకాల మనం అందరం నడుస్తాం. మా రామేశ్వరరావు గారు ఎలాగో మన ముందర ఉంటారు, మనల్ని నడుపుకుంటూ వెళ్తుంటారు. మరి ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గురించి అందరం ఎదురు చూద్దాం. మరి అదే పనిలో ఉందాం. ఇంకా ఆ పాటలు నేర్చుకోవడం, ప్రపంచవ్యాప్తంగా పాడడం. మరి మన రామాంజుల వారి విగ్రహం ఇక్కడికి, ఆ రామాంజుల వారు మన ఊరు వచ్చినప్పుడు ఆయన్ని మనము 100,000 మంది పాటలు పాడుతూ స్వాగతిద్దాం, పాటలు పాడుతూ స్వాగతిద్దాం. ఈ పెద్దలంతా ఎట్లాగుంటారు, మరి మా సైన్యం అంతా ఉంటుంది పాటలు పాడే సైన్యం అంటూ. మరి చివరిగా వందనం జననికి అభివందనం అంటూ ఒక నృత్యంతో ఈ పాటల కార్యక్రమం, నృత్య కార్యక్రమాన్ని ఇక్కడ ఆపేస్తాం. దాని తర్వాత మా రమణన్నయ్య అధ్యక్షతన, మరి శ్రీ మా ఇంకొక అన్నయ్య సముద్రాల వేణుగోపాలాచార్య గారు, నందిని సిద్ధారెడ్డి గారు, మరి మా దేశపతి గారు, అందరూ మా గురువులు శ్రీ పివి సాయిబాబా గారు, అలాగే ఓరుగంటి లీలావతి గారు, అందరి సమక్షంలో మనం హాయిగా స్వామివారు మన దివ్యాశీస్సులు మనం పొందుదాం. వెంటనే ఈ డాన్స్ కార్యక్రమం ఉంటుంది. చిన్నారులు ఈ డాన్స్ను మళ్ళీ మీ ముందుంచుతారు. ఇది మన భారతమాతను స్తుతిస్తూ స్వామివారు చెప్పినట్టుగా మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, దేశభక్తి, దైవభక్తి, ఇవన్నీ మనకి పెద్దలందరూ వాళ్ళ ఉపన్యాసాల్లో కూడా మనకి చెప్తుంటారు. మరి ఇక్కడ అందరి సమక్షంలో మా యాదగిరాచార్యుల బృందం కూడా రావడం చాలా సంతోషం. మా బిఎన్చారి గారు నేను మొట్టమొదట హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆదరించిన బిఎన్చారి గారు, ఇంతమంది మా ఎంకే రాము గారు నా మొట్టమొదటి రోజుల్లో నన్ను వేదిక ఎక్కించి పాడించిన వారు, మా శోభక్క గురువులు, వీరందరి సమక్షంలో మరి ఇంత మంచి కార్యక్రమం. ఈ పాట తెలుగు వెర్షన్ డాక్టర్ ఓలేటి పార్వతీశం గారు రచించగా హిందీ వెర్షన్ని మేము రాసుకున్నాం. ఎందుకంటే మై హైదరాబాది హోం హిందీ అచ్చీ తరా జాంతే హేం, హిందీ బాగా పాడతాము మాకు వచ్చు. ఇక్కడ హైదరాబాద్లో బయటకు వెళ్ళంగానే హిందీ ఉర్దూ తెలుగు అన్నీ కలిపి అలై బలైతో పెరిగిన వాళ్ళం మేము. నేను ఓల్డ్ సిటీలో చాలా రోజులు ఉన్నాను. మన సంస్కృతి ఎక్కడ ఉండదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మన హైదరాబాద్ సంస్కృతి ప్రత్యేకం. కాబట్టి ఈ పాటని నేషనల్ గేమ్స్ అప్పుడు మన ప్రధానమంత్రి గారి ముందు అమితాబ్ బచ్చన్ గారి వ్యాఖ్యానంతో మన ఎల్ఎంఏ లిటిల్ మ్యూజిషన్స్ అకాడమీ 100 మంది పిల్లలు పాడారు ఒక వేదిక మీద. గచ్చిబౌలి స్టేడియంలో 100 మంది పిల్లలు పాడారు మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అప్పుడు అందరూ సమక్షంలో. నేషనల్ గేమ్స్ జరిగాయి, అందులో పాడిన పాట ఇది. ఈ పాటని నేను స్వరపరిచి పాడించడం జరిగింది మీకోసం.
ట్రాక్ ప్లే చేయండి. ప్యారా ప్యారా ఇండియా, సబ్సే న్యారా ఇండియా, లో
ఒక్క నిమిషం అలాగే ఉండండి. ఈ నృత్య దర్శకం ఈ పాటకి నృత్య దర్శకత్వాన్ని కొరియోగ్రఫీ చేసిన అనుష గిరీష్ మిగతా పిల్లలందరినీ పరిచయం చేస్తుంది. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా శిరస్సు వించి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అనుష గిరీష్. ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా గురువుగారైన శ్రీ కె రామాచారి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఇన్స్టిట్యూట్ పేరు, నా సంస్థ పేరు సంస్కృతి కళాక్షేత్ర అండి. ఇక్కడ డాన్స్ చేసిన చిన్నారులని సభాముఖంగా ఒక్కొక్కళ్ళగా మిమ్మల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను. ముందుగా అమృత, అక్షయ, పరిణిక, గౌతమి, శ్రీమయి, సహస్ర, అర్చన, అలేఖ్య, మేమందరము ఈ ప్రోగ్రాం గురించి మిమ్మల్ని అందరినీ ఎంతో ఎంటర్టైన్ చేయాలని, అలాగే మా వైపు నుంచి మా కృతజ్ఞతలు ఈ కళారూపకంగా మీ ముందు ప్రదర్శించే అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిక శ్రీ నాగరాజ్ గారు ఈ కార్యక్రమ సభా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి సంగీత కార్యక్రమం ఇక్కడ ఒక కామా పెడుతున్నాము. మేము ఎప్పుడు ఆపం పాటలు పాడడం, ఎప్పుడు పిలిచినా పాడతాం. మన ధనుర్మాసం అంతా కూడా రామేశ్వరరావు గారు పిలవంగానే వెళ్ళి మేము పాడాం ప్రతి సాటర్డే సండే, అలా పాడుతూనే ఉంటాం. పాడే శక్తిని మీరందరూ మాకు ప్రసాదించాలని మరొకసారి కోరుకుంటూ మరి సభా కార్యక్రమం. సభా సరస్వతికి వందనం, అభివందనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థగా వినితికెక్కిన ఢిల్లీ తెలుగు అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వార్షికోత్సవం మరియు ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు కొమండూరి రామాచార్య గారి జన్మదినోత్సవం సందర్భంగా మా ఆహ్వానాన్ని అందుకుని కన్నుల పండుగ నిర్వహిస్తున్న ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ఆహ్వానితులకు, కళాభిమానులకు, పాత్రికేయులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి హార్దిక స్వాగత సుమాంజలి. కళాభిమాని, ఎన్నో కళా సంస్థలకు, కళాకారులకు ఆప్తులు, హితులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి ఆ పదవులకే వన్న తెచ్చిన మహామనీషి, తిరుపతిలో నిర్వహించిన ప్రతిష్టాత్మక ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించి వాటి ఘన విజయానికి దోహదకారిగా పేరు పొంది, ప్రస్తుతం గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ కేవీ రమణాచార్య ఐఏఎస్ గారు ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించడానికి విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారిని ఈ కళావేదికకు సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. హలో, భక్తి అంటే స్థితి, గొప్ప అనుభూతి, ఆనందం మరియు పరవశం భక్తికి నిర్వచనాలు. భగవంతునిపై విధేయంగా ఉండేటువంటి పవిత్రమైన భావన భక్తి అంటే.
అకుంఠిత దీక్షతో భక్తి భావనతో వైష్ణవ మతంలోని ప్రాముఖ్యతను వేదాల పరిరక్షణకు పాటుపడే ఆధ్యాత్మిక మానవతామూర్తి 1956 తూర్పుగోదావరి జిల్లా నవంబర్ 3 అర్ధమూరు గ్రామంలో అర్ధమూరి వెంకటాచార్యులు అలివేలు మంగ పుణ్య దంపతులకు జన్మించారు శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు. తమ 23 సన్యాసిగా మారి వైష్ణవ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని చాటుతూ శ్రీమన్నారాయణ సేవలో తమ జీవితాన్ని అంకితం కావించిన పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు మా ఆహ్వానాన్ని మన్నించి మధుర గాయకుడు శ్రీ రామాచారి గారి జన్మదినోత్సవం పురస్కరించుకుని తమ మంగళాశాసనాలు ఆశీర్వాదపూర్వక శుభాకాంక్షలు అందించడానికి విచ్చేసినందుకు సభాముఖంగా మా శిరసు వంచి కృతజ్ఞతాభివందనాలను తెలియచేస్తూ ఆధ్యాత్మిక గురువర్యులు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారిని ముఖ్య అతిథిగా ఈ కళావేదికను పునీతం కావించవలసిందిగా కోరుతూ వారిని సగౌరవంగా సాదరంగా కళావేదికకు ఆహ్వానిస్తున్నాము. శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు మధుర గాయకుడు శ్రీ రామాచారి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మా ఆహ్వానాన్ని మన్నించి తమ మంగళాశాసనాలు ఆశీర్వాదపూర్వక శుభాకాంక్షలు అందించడానికి విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతాభివందనాలను శిరసు వంచి తెలియచేస్తూ ఆధ్యాత్మిక గురువర్యులు శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారిని ముఖ్య అతిథిగా ఈ కళావేదికను పునీతం కావాల్సిందిగా కోరుతూ వారిని సగౌరవంగా సాదరంగా ఈ కళావేదికకు ఆహ్వానిస్తున్నాము. వారి వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, కానీ విజయాలు మాత్రం ఒక్కటే. కష్టం నుంచి, లక్ష్య సాధన నుంచి, జీవితానుభవం నుంచి ఉన్నత స్థాయికి చేరిన పరోపకారి ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు. ఉన్నత లక్ష్యాలతో కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు సాగితే అన్నింటా విజయమే అని నిరూపించిన మై హోమ్ గ్రూప్ చైర్మన్, వ్యాపారం, ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ ఇవే వారి లోకం. శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారితో పరిచయం తమ జీవితంలో కీలక మలుపు అని తెలియచెప్పే మహాసిమెంట్ అధినేత, జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అని తెలియచెప్పే త్రిదండి చిన్నజీయర్ స్వామివారి శిష్యులు డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారు ఈనాడు మా ఆహ్వానాన్ని అందుకుని కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారిని వేదికకు సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తెలంగాణలోని బందారం కొండపాక మండలం మెదక్ జిల్లాలో జన్మించిన ప్రముఖ కవి డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏలో పట్టభద్రులై ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై పరిశోధన చేసి 1986 వాస్తవికత అవాస్తవికత అనే అంశంపై ఎన్నో అద్భుతమైన కథలకు కవిత్వానికి శ్రీకారం చుట్టి పిహెచ్డి పట్టాను పొందారు. పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. 1997 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై వారు రచించిన నాగేటి చాలల్ల కవిత ప్రసిద్ధి పొందింది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ఈ పాటకు నంది అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ కవిత బతుకమ్మ పాటగా తెలంగాణలో ఇంటింటా మారుమోగింది. తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులుగా నిర్మితులైన డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి గౌరవ అతిథిగా విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారికి ఆహ్వానం పలుకుతున్నాము. వృత్తి డాక్టర్ అయిన ప్రవృత్తి రాజకీయాలలో ఉంటూ సేవ చేయడం. న్యూఢిల్లీ ప్రత్యేక అధికారిగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు స్పెషల్ రిప్రజెంటేటివ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు. ఈనాటి కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారిని ఈ కళావేదికకు సహృదయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
సిద్దిపేటలో జన్మించిన శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు ప్రముఖ గాయకులు, గేయ రచయిత. అధ్యాపకునిగా తమ వృత్తి కొనసాగిస్తూనే తెలంగాణ విభజన గురించి ఎన్నో ఛానల్స్లో తనదైన శైలిలో విశ్లేషించేవారు. ఎన్నో గేయాలను రచించడమే కాక తెలంగాణ బతుకమ్మ పాట, నాగాటి సల్లల్లా నా తెలంగాణ పాటకు జీవం పోసి మధురంగా ఆలపించారు. తెలంగాణ భాష పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వంలో తనదైన ప్రాముఖ్యాన్ని సంతరించుకొని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డ శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు మా ఆహ్వానాన్ని అందుకుని ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ వారు ఈ కళావేదికకు సహృదయంగా సాదరంగా ఆహ్వానింపబడ్డారు. ధన్యవాదాలు సార్. కవిగా, డాక్యుమెంటరీ మేకర్గా, చిత్రకారుడిగా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా పేరు పొందారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ మావిడి హరికృష్ణ గారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా తాము పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే తెలంగాణ కళారాధన పేరిట 116 రోజుల పాటు నిరంతరంగా రవీంద్ర భారతి ప్రాంగణంలో వివిధ కళా ప్రక్రియలను ప్రదర్శింపచేయడం, రవీంద్ర భారతికి కొత్త మెరుగులు దిద్దడం, గోల్కొండ కోటపై స్వాతంత్ర దినోత్సవం నిర్వహించి వివిధ తెలంగాణ కళా ప్రక్రియలను ప్రదర్శించారు. తెలుగుకు ప్రాచీన హోదా రావడంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ మామిడి హరికృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే నంది అవార్డును అందుకున్నారు. మా ఆహ్వానాన్ని అందుకుని గౌరవ అతిథిగా విచ్చేసిన తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మావిడి హరికృష్ణ గారికి సాదర స్వాగతం. లలిత సంగీతంలో దిట్టగా పేరు పొంది ఎన్నో గీతాలను, భక్తి సంగీతం మరియు దేశభక్తి గీతాలను కూర్చిన ఘనత ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాయిబాబు గారిదే. ఆల్ ఇండియా రేడియో మరియు దూరదర్శన్ టాప్ గ్రేడ్ కంపోజర్గా పేరు పొందడమే కాక అనేక మంది గాయనీ గాయకులకు శిక్షణ అందించి వారిని మధుర గాయకులుగా తీర్చిదిద్దిన సాయిబాబా గారు ప్రీతమ శిష్యుల్లో ఒకరైన శ్రీ రామాచారి గారు సమకూర్చిన లలిత సంగీతంలో కూడిన గీతాలను ప్రముఖ గాయకులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు మరియు జానకి గారు ఎన్నో వేదికలపై గానం చేసి ప్రేక్షకులను అలరించారు. ఈనాడు తమ శిష్యుడైన శ్రీ రామాచారి గారికి తమ శుభాశీసులను అందించడానికి విచ్చేసిన ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ పివి సాయిబాబా గారిని గౌరవ అతిథిగా ఈ కళావేదికపైకి సహృదయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ శాస్త్రీయ విద్వాంసులు శ్రీ మర్ల సూర్యనారాయణ గారి మూర్తి గారి శిష్యురాలు గురు ఓరుగంటి లీలావతి గారు. ఆల్ ఇండియా రేడియో బి హైగ్రేడ్ ఆర్టిస్టుగా పరిచయం పొందిన వారు శ్రీ రామాచారి గారికి శాస్త్రీయ సంగీతంలోని మెళుకువలను నేర్పించిన శ్రీమతి ఓరుగంటి లీలావతి గారు ఈనాడు తమ శిష్యుడైన శ్రీ రామాచారి గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని శుభాశీస్సులను అందించడానికి విచ్చేసినందుకు సభాముఖంగా మా కృతజ్ఞతలు తెలియచేస్తూ గురు ఓరుగంటి లీలావతి గారిని గౌరవ అతిథిగా వేదికకు సగౌరవంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కొమండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి యశోద పుణ్య దంపతులకు జన్మించిన శ్రీ రామాచారి గారు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న సామెతను రుజువు చేస్తూ చిన్ననాటి నుండే తన మధురగళంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈటీవీ నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పాడుతా తీయగా ద్వారా విజేతగా ఎంపికై అటు తర్వాత తిరుగులేని గాయకునిగా పేరు పొంది లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంస్థను స్థాపించి ఎంతోమంది చిన్నారులకు సంగీతంలో ఉచిత శిక్షణ అందిస్తూ వారి ఉన్నత శిఖరాల అధునో దోహదకారిగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రముఖ గాయకులు, సంగీత దర్శకులు, ఎమ్మెల్యే స్థాపక అధ్యక్షులు, ఈనాటి కార్యక్రమ కథానాయకులు శ్రీ రామాచారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ వారిని కళావేదికకు సహృదయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఇక సభా కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు డాక్టర్ కెవి రమణాచారి ఐఏఎస్ వారిని కోరుతున్నాము. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహ తస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. పరమపూజ్య పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామివారి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకందరికీ కూడా అభివందనం తెలుపుకుంటూ ఈరోజు రవీంద్ర భారతిలోనూ వచ్చినటువంటి రామాచారి గారి యొక్క భక్తి సంగీతానికి పరవశులైనటువంటి ప్రేక్షక సందోహానికి నమస్కారం. ఎవరి పుట్టినరోజైతే ఈ రవీంద్రభారతి నిండిపోయిందో,
ఎవరి పుట్టినరోజు కారణంగా ఒక వ్యవస్థ యొక్క పుట్టినరోజుగా మారిపోయిందో, ఎవరి పుట్టినరోజుకు ఆశీస్సులు అందించడానికి పరివ్రాజకులు భగవత్ స్వరూపులు భగవద్ రామానుజులైనటువంటి అభినవ భగవద్ రామానుజులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారు వచ్చి వేయించేసి మంగళాశాస్త్రాలు అందిస్తున్నారో, ఎవరి పుట్టినరోజుకైనట్టయితే ఒక సాహిత్య అకాడమీ అధ్యక్షులు వచ్చినారో, ఎవరి పుట్టినరోజుకైనట్టయితే రామేశ్వరరావు లాంటి బిజీ పారిశ్రామికవేత్త మన మధ్యకు వచ్చారో, ఎవరి పుట్టినరోజు అయితే ఢిల్లీలో ఉండాల్సినటువంటి వేణుగోపాలాచార్య స్వామి వారి హైదరాబాద్లో ఉన్నారో, వారే ఈనాటి కొమ్మండూరి రామాచార్యులు. ఎప్పుడు చూసినా యువకులే. రామాచార్యులు నేను గత 40 ఏళ్ళుగా చూస్తున్నాను. అప్పుడెట్లా ఉన్నాడో ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. ఆ మాటకు వస్తే రామాచార్యుల యొక్క కుమారుడైనటువంటి మా చిన్న చిరంజీవి సాకేతికి వీరు తమ్ముళ్లా ఉంటారే, తప్పిస్తే తండ్రిలా ఉండరు. అంత గొప్పదైనటువంటి మెయింటెనెన్స్ చేస్తున్నాడు బాడీని. నేను ఇదే మాట అన్నాను, ఇంత సౌష్ఠవాన్ని, ఇంత సౌందర్యాన్ని, ఇంత సౌకుమార్యాన్ని, ఇంత లాలిత్యాన్ని, ఇంత సౌష్ఠవాన్ని, ఇంత ఏర్పరచుకున్నటువంటి రామాచారి నువ్వు చాలా ఎదుగుతా ఉన్నావు అని చెప్పి, నేనంటే ఎదుగుదల నాలో లేదు కాబట్టి నేను అట్లాగే ఉండిపోయాను సార్, 40 ఏళ్ళుగా మా పిల్లలు ఎదుగుతా ఉన్నారు అని చెప్పన్నారు. అది వారి యొక్క వినయానికి చిహ్నం. ఇవాళ మనం చూసాం భక్తి సంగీత పారవశ్యంలో మనందరినీ కూడా పరవశం చేసినటువంటి రామాచారి పుట్టినరోజుకు వచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి అభివందనం తెలుపుకుంటూ, స్వామివారు వేంచేసి వారి అనుగ్రహ భాషణాన్ని మనం అందరం కూడా వినాల్సి ఉంది కాబట్టి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళమందరం కూడా అక్షరమాత్రమైపోతాము, అక్షర రూపంలో ఉంటాము, అక్షరంగా అందిస్తాము ఆశీర్వచనాన్ని. ముందుగా దీపారాధన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కంటే ముందు పద్మశ్రీ బిరుదాంకితులు, అన్నమయ్య సంకీర్తనల విషయంలో దాదాపు 50 ఏళ్ళుగా కృషి చేస్తున్నటువంటి సోదరి డాక్టర్ శోభారాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ అన్నమయ్య సంకీర్తనలు ఆలాపిస్తూ 30 ఏళ్లకు పైగా ఇక్కడ హైదరాబాద్లో భాగ్యనగరంలో అన్నమాచార్య భావనా వాహిని స్థాపించి అన్నమాచార్య సంకీర్తనల గురించి మాత్రమే నా జీవితం అంతా అంకితమని చెప్పని తెలుపుకుంటున్నటువంటి సోదరి డాక్టర్ శోభారాజు గారు ఇప్పుడు వేదిక మీదకి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముందుగా దీపారాధన కార్యక్రమం. దీపారాధనను స్వామివారే ప్రారంభిస్తే తదితరులమంతా కూడా మేము వారితో పాటు పాల్గొంటాం. ముందుగా పూర్వ కేంద్ర మంత్రి వర్యులు, ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి
శ్రీ సముద్రాల వేణుగోపాలాచార్య స్వామి వారు తమ అభినందన తెలపకంటే ముందు స్వాగత ఉపన్యాసాన్ని అందించాల్సిందిగా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ గారిని కోరుతా ఉన్నాం. శుభ సాయంత్రం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంయుక్తంగా ఈరోజు రవీంద్ర భారతి వేదికగా ఒక చక్కని సంగీత నృత్య ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమానికి జన్మదినం కూడా తోడు కావడం, ఆ జన్మదినానికి కారణం లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే వ్యవస్థను స్థాపించి గత 20 ఏళ్ళుగా భారతదేశ వ్యాప్తంగా ఒక సంగీత స్వరాలని, సంగీత కోయిలని, బాల కోయిలని తయారు చేసే ఒక మహోన్నత ఆశయాన్ని సాధించే దిశగా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా నిరంతర కృషి చేస్తున్న రామాచారి గారి జన్మదినం దానికి వేదిక కావడం సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లలందరికీ, పెద్దలందరికీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సభ్యులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, పత్రికా ప్రతినిధులందరికీ మొదటిసారిగా నమస్సులు, స్వాగతం. అలాగే ఈ కార్యక్రమాన్ననే కాకుండా మొత్తం రవీంద్ర భారతిలో విస్తరించిన ఈ సంగీత నృత్య ఆధ్యాత్మిక భక్తి పారవశ్యానికి ప్రధాన కారణభూతులైనటువంటి భగవత్ స్వరూపులు స్వామివారు ఇక్కడికి విచ్చేయడం, రామాచారి గారు అనేది ఇంతకుముందే చెప్పినట్టు రామాచారి గారు ఒక నెపం కావచ్చు, ఒక కారణం కావచ్చు, కానీ ఇక్కడికి విచ్చేసిన అందరూ చిరంజీవులని, బాల కోయిలని, చిన్నారి కోయిలని ఆశీర్వించడానికి విచ్చేసిన శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారికి స్వాగతం పలుకుతున్నాం. మనందరి కరతాళధ్వనుల మధ్య ఒక్కసారి స్వామివారికి ఆధ్యాత్మిక భక్తి సంగీత నృత్య భరితంగా వారికి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గురుదేవులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూ నిరంతరం ప్రతి సందర్భంలో కూడా సాంస్కృతిక సాహిత్య కళా కార్యక్రమాలన్నిటికీ చేదోడువాదోడుగా ఉంటున్న సముద్రాల వేణుగోపాలాచార్య గారికి, అలాగే తెలంగాణ ఉద్యమ కాలంలోనూ, తెలంగాణ ఉద్యమానంతరం నిరంతరం ప్రతి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కలుగుకున్న చంద్రశేఖరరావు గారికి వెన్నంటి ఉంటూ ఉద్యమాన్ని, అలాగే ఉద్యమానంతర పునర్నిర్మాణ పథాన్ని సాంస్కృతిక విద్యారంగాలలో తనదైన ప్రతిభతో ముందుకెళ్తూ గాయకుడుగా, కవిగా ఒక ప్రత్యేక ముద్రని వేసినటువంటి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మనందరి కరతాళధ్వనుల మధ్య ఈ పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆశీర్వదించడానికి, మనందరినీ అభినందించడానికి, మనందరిలో గొప్ప స్ఫూర్తిని నింపడానికి విచ్చేశారు మై హోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. వారి ప్రతి కదలిక ఎంత వినయము ఉంటుందో అంత అద్భుతమైనటువంటి ఒక విజన్ ఉంటుంది. వినయము, విజన్ రెండు కలిపితే శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు. మనం చూస్తున్నాం గత 2 దశాబ్దాల కాలం నుంచి ఎన్ని రంగాలలో తనదైన ప్రతిభతో ముందుకెళ్తూ ఎంతోమంది యువకులకి ఒక స్ఫూర్తిగా, ఒక సక్సెస్ స్టోరీగా, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠంగా, ఒక నిలువెత్తు నిదర్శనంగా ఉంటున్నటువంటి మంచి మనిషి, సౌజన్యశీలి. అటు ఆధ్యాత్మికతని, ఇటు ఆత్మికమైన విషయాలనే కాకుండా ఒక డెవలప్మెంటల్ ప్రాసెస్ అన్నింటినీ కూడా ముందంజలో నడిపిస్తున్నటువంటి శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే అన్నమాచార్య భావవాహిని ట్రస్ట్ ద్వారా నిరంతర సంగీతార్చనలో ఉన్నటువంటి శ్రీమతి శోభారాజు గారికి, అలాగే సాయిబాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన లీలావతి గారికి, అలాగే ఢిల్లీ తెలుగు అకాడమీ ద్వారా నిరంతరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి శ్రీ నాగరాజు గారికి, ఇక్కడికి విచ్చేసిన మిగతా పెద్దలందరికీ, ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి గాన విభావరిని మనకందరికీ అందించిన స్వరాలకి స్రష్టలు తల్లిదండ్రులందరికీ,
అలాగే అభిమానులందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, ఢిల్లీ తెలుగు అకాడమీ, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ తరఫున ఇక్కడికి విచ్చేసిన వారందరికీ మరొకసారి నమస్సులు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమం మనందరం ఇక్కడ ఏకీకృతం కావడానికి, సంఘటితం కావడానికి, ఒక్కచోటి కుదరడానికి కారణం, ప్రధాన కారణం శ్రీ రామాచారి గారు. రామాచారి గారికి మరొక్కసారి మనందరి కరతాళతల మధ్య జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరిపైన, తెలంగాణ రాష్ట్రం పైన ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో వివిధ రంగాలలో సమున్నత ప్రగతిని సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో మరిన్ని విజయాలను సాధించాలి. సాంస్కృతిక కళా సాహిత్య రంగాలలో మరింత పరిడ వెళ్ళాలని కోరుకుంటూ ఈ ఆకాంక్షకి ఆశీస్సులు అందించాల్సిందిగా అపర భగవత్ స్వరూపులు శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి గారిని మరొక్కసారి సవినయంగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అందరికీ స్వాగతం. డాక్టర్ సముద్రాల వారు, శ్రీ 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 త్రిదండి రామానంద చిన్నజీయర్ స్వామి పాదపద్మలు నమస్కారం చేస్తూ, ఈరోజు మిత్రులు, మరి కమాండర్ రామాచారి గారు లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ తరఫున వందలాది గాయని గాయకులకు ప్రపంచ స్థాయిలో పరిచయం చేస్తూ, ఈనాటి ప్రముఖ సినిమాల్లో కూడా తన శిష్య బృందంతో పాటలు పాడుతూ వారి ద్వారా లిటిల్ మ్యూజిషియన్ అకాడమీకి, మరి రామాచారి ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి పేరు తెచ్చిన రామాచారి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు కార్యక్రమ సభాధ్యక్షులు, మరి అన్ని ప్రభుత్వాల్లో ఒక ముఖ్య స్థానంలో ఆ ప్రభుత్వాలకు, ప్రభుత్వ నేతలకు మార్గదర్శకంగా ఉంటూ రసార్థిగా ఉన్న నేటి సభాధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ కెవి రమణాచారి గారికి, ప్రముఖ కవి, సాహితీవేత్త, విజ్ఞానకని, మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణలో నవోత నవోషేధం నివేదించడానికి రమణ గారితోటి నందిని సిద్ధారెడ్డి గారు ఒక ప్రముఖ పాత్ర వహించిన నలుగు సిద్ధిరెడ్డి గారికి, మరొక ప్రజాగాయకుడు, ఉద్యమం అప్పుడు స్ఫూర్తిగా ఉవ్వెత్తుగా తెలంగాణ ప్రజల గళాన్ని తన గళంగా మలుచుకొని ఉద్యమకాంక్షను ఈరోజు పార్లమెంటు స్థాయికి తీసుకెళ్లిన మిత్రులు గౌరవనీయులు దేశ్వర శ్రీనివాస్ గారికి, గౌరవనీయులు, మరి సాహితీ సంస్కృతులకు తన వంతు ప్రోత్సాహాలు ఇస్తూ మరి ప్రతి కార్యక్రమానికి కూడా నిండుగా ఆశీస్సులు తెలిపే రాష్ట్ర తెలంగాణ భాష సంస్కృతి శాఖ సంచాలకుడు మిత్రులు మామిడేరు కృష్ణ గారు, గౌరవనీయులు సాయిబాబు గారికి, లీలావతి గారికి, ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న ఢిల్లీ తెలుగు అకాడమీ మిత్రులు, ఢిల్లీలోనే కాకుండా మరి అటు ఉమ్మడి రాష్ట్రాల తెలుగు ప్రజలకు తమ కళాసేవ ద్వారా, మరి ఎందరో ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్న సంస్థ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మిత్రులు నాగరాజు గారికి, అదేవిధంగా అన్నమాచార్య ట్రస్ట్ గౌరవనీయురాలు శ్రీమతి శోభారాజు గారికి, మరి వేదిక కింద ఉన్న పెద్దలందరికీ, వివిధ సంస్థల వివిధ శాఖల పెద్దలందరికీ, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం రామాచార్య జన్మదినం సందర్భంగా పెద్దలు, మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మై హోమ్ అధినేత, ఈరోజు చిన్న చిన్నగా ఎదిగి వట్టింత ఎదిగినప్పటికీ కూడా ఒక అనుకతోటి విధేయతతోటి ఈరోజు జయ స్వామి జిమ్స్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు స్వామివారి ఆశీస్సుతో మూలస్తంభంగా ఉన్న మై హోమ్ అధినేత మిత్రులు జూపల్ రామేశ్వరరావు గారు, అదేవిధంగా మీ పిల్లలందరినీ కూడా ప్రోత్సహించడానికి వచ్చిన తల్లిదండ్రులకు, ఎందుకంటే ఈ టైం అంతా జెమిని మా సీరియల్ టైం, ఇదంతా దాంట్లో అత్తని ఏ విధంగా కాలు విరగొట్టాలని కోడలు, పెద్ద కోడలను ఏ విధంగా చంపాలని చిన్న కోడలు, ఇటువంటి సీరియళ్ళకు అందరూ బ్రేక్ వేసి పెద్దలు పూజ్యులు స్వామివారి అనుగ్రహ భాషను వినడానికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ గడ్డ మరి భారతదేశం వేదభూమి, దాంట్లో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం వేదభూమిగా వేద గోష్ఠోడిలో మారుమోగిపోతున్నది. కనుకనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సాహసించిన విధంగా గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విమర్శలకు జడి కాకుండా, విమర్శలు రానివ్వకుండా గత 4 సంవత్సరాల కింద స్వామివారి ఆశీస్సులతోటి, పెద్దల ఆశీస్సులతోటి
మరి ఆయుత చండీయాగం చేయటము, అదేవిధంగా ఈరోజు నిన్నటి సాహస చండీయాగం చేయటము, ఓ పక్క రామాచార్య జన్మదినం సందర్భంగా శ్రీ 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 తిదండి జామర్జిని చిన్నయ్య స్వామి గారి ఆశీస్సులు మరి మన భూమిలో పడటం, ఈరోజు వేద భూమికి నిలయమో. గతంలో రాజులు ఏదైతే పరిపాలించారో రాజులప్పుడు చెప్పుకునేది, రాజులుంటే మరి కవులు కానీ పండితులు కానీ మరి మంచి మన్న పొందుతారు, మరి ఆ రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉంటాయన్న ఆలోచనతో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి యజ్ఞయాగాదులు చేయడం కాకుండా ఈరోజు భాషా సంస్కృతులకు పెద్దపీట వేయాలి, తెలంగాణలో మరణపడ్డ వాగ్మయాన్ని సాహితీ గాయాన్ని పద్యగావాన్ని కూడా మరి ఈరోజు వెలుగు తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో మరణపడ్డ బతుకమ్మ బోనాలు లాంటి కార్యక్రమాలు, ఈరోజు అన్ని కులాలకు సంబంధించిన పండుగలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రాశాసం ఇస్తూ తెలుగు భాష తెలుగు సంస్కృతి కూడా మరింత ముందుకు దోపించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే రెండోసారి మరి స్వామివారి ఆశీస్సుల వల్ల, వేదిక పెద్దల ఆశీస్సుల వల్ల, తెలంగాణలోని 380,00,000 మంది ప్రజల ఆశీస్సుల వల్ల రెండోసారి మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావటం కనుక ఈరోజు మనం చూస్తున్నాం రామాచార్య గారి జన్మదిన సందర్భంగా దాదాపు 200 మంది ఆర్టిస్టులు పైన కూర్చున్న చిన్నపిల్లలు. మరి రామాచార్య గారు మరి మా రామేశ్వరరావు గారికి ఒక కోరిక కోరాడు. మరి రామేశ్వరరావు గారు ఎటువంటి అంటే జిఆర్ స్వామి గారి ట్రస్టుకు ఈరోజు ఉంటూ స్వామివారి మార్గం నడుచుకుంటూ ఈరోజు జిమ్స్ ద్వారా దేశంలోనే ఒక ఉన్నతమైన మెడికల్ కళాశాల, హోమియోపతి మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మెడికల్ కళాశాల పెట్టి ఇంటిగ్రేట్ వైద్యం పెట్టి ఈరోజు హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ అల్లోపతి కానీ నేచురోపతి కానీ ఇవన్నీ ఇంటిగ్రేట్ ఈరోజు దేశంలో ఎక్కడా లేదు. అది కేవలం స్వామివారి ఆశీస్సుల వల్ల జిమ్స్ అన్న సంస్థను ఈరోజు దాదాపు 100 కోట్లతోటి లాభాలు అందరికీ వస్తాయి. ఈరోజు రిలయన్స్ ఉన్నాడు, అదేవిధంగా ఎస్ఆర్ ఉన్నాడు, మరి మన మోడీ శిష్యులైన అదాని గ్రూప్ అన్నారు, కానీ ఎవ్వరు కూడా సాహసించని విధంగా లాభాపేక్ష లేకుండా 100 కోట్లతోటి ఈరోజు మీ ఇన్స్టిట్యూట్ పెట్టేసి ఈరోజు పేద ప్రజలు అందరికీ కూడా ఈరోజు ఉమ్మడి రాష్ట్రం కాకుండా ముఖ్య మన రాష్ట్రంలో అందరికీ వైద్య విద్య అందించాలన్న ఆలోచనతో హోమియోపతి జిమ్స్ హోమియోపతి కళాశాలను పెట్టి ఈరోజు దేశానికే 1 కళాశాలగా ఎదుగుతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి రామేశ్వరరావు గారు మిత్రులు ఈరోజు మీరు అదృష్టశాత్తు మా క్లాస్ వాళ్ళు అందరం కలిసి చదువుకున్నాం కనుక కొద్ది ఎట్లనే ఎక్కువ చెప్పక తప్పదు, చిన్న పని చూస్తున్నాం కనుక ఈరోజు సేవాభావంలో ఒక వ్యాపార రంగంలో ఈరోజు మరి లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేయడం, జిఎడ్ స్వామి ట్రస్ట్ సేవలను కూడా ఈరోజు మరి మారుమూల ప్రాంతాల్లో మన రాష్ట్రంలో కాకుండా ఉమ్మడి రాష్ట్రం కాకుండా అంతర్జాతీయ స్థాయిగా తీసుకెళ్లడం ఈరోజు మరి ఆయన ఓపిక మరి స్వామివారి ఆశీస్సులదని కారణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రామాచార్య గారు కోరినట్టు మై హోమ్ అధినేత ఈరోజు మరి బిల్డర్స్కే ఈరోజు ఒక ముఖ్య నావికగా ఉన్న రామేశ్వరరావు గారితో పాటు ప్రభుత్వ పరంగా నేను కానీ దేశపతి కానీ నంది సిద్ధారెడ్డి గారు కానీ అదేవిధంగా మా పెద్దలన్న రమణాచారి గారు ఉన్నారు కనుక స్వామివారి ఆశీస్సులతోటి వచ్చే జన్మదినోత్సవం నాటికి తప్పకుండా ఒక స్థలం ఇప్పించే బాధ మేము అందరం తీసుకుంటామని చెప్పి స్వామిగారికి మనపూర్వకంగా మనవి చేస్తూ, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో మరి కౌలు కళాకారులకు ఈరోజు కొదవలేదు ఈరోజు కనుక వాటన్నిటిని కూడా ఈరోజు ఒక స్ట్రీమ్ లైన్గా తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రమే కాకుండా అంతర్జాతీయంగా 370 మంది కవులను సాహితీవేత్తలను కూడా విదేశాల నుండి రప్పించి ప్రపంచ తెలుగు మహాసభలను ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో పెట్టించి మరి కళలకు జన్మ ఇచ్చింది ఈ ప్రభుత్వం కనుక ఈ ప్రభుత్వ హయాంలో మిత్రులు రామాచార్య గారు కానీ వాళ్ళు లిటిల్ మ్యూజియం అక్కడం కానీ ఇతర సంస్థలకు ఏ విధంగా అయితే ప్రాతిధ్యం ప్రభుత్వం ఇస్తుందో తప్పకుండా వారి సంస్థను కూడా ప్రభుత్వ పరంగా మా హరికృష్ణ సౌజన్యంతో కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి స్వామివారికి ప్రమాణం వెళుతూ మరి కార్యక్రమానికి ఆహ్వానించిన మరి మా నాగరాజ్ ఢిల్లీ తెలుగు అకాడమీకి లిటిల్ మ్యూజియం అకాడమీకి అదేవిధంగా రామాచార్య తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మరి జన్మదిన శుభాకాంక్షలు రామాచార్య గారి చెప్పి తప్పకుండా భగవద్ అనుగ్రహం వల్ల ఈరోజు మరి పెద్దలు పూజ్యులు రామంజాచారి దివ్యాశీస్సుల వల్ల మరి రామాచార్య గారు అదేవిధంగా మా రమణ గారు చెప్పినట్టు సాకేత్ గారు వారి పిల్లలు కూడా రోజు రోజుకి ఎదిగి మంచి పేరు కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా స్వామిగారి అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. డాక్టర్ సముద్రాల వారికి కృతజ్ఞతలతో ఇప్పుడు సోదరులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు.
వేదిక పైన వేదిక క్రింద ఉన్న సంగీత కళ సాంస్కృతిక తేజస్సుకు నమస్కారం. రామానుజాచార్యుల వారు ఆయన గురువు తనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించినప్పుడు, ఇది రహస్యమైనటువంటి ఉపదేశం, నీ వరకే పరిమితం, ఇది మనం లోకానికి విదితం చేస్తే అపచారం, ఇది రహస్యంగా ఉపదేశం చేయవలసింది అని చెప్పినప్పుడు, ఆచార్యుల వారు ఆలయ గోపురాన్ని ఎక్కి ఆధ్యాత్మిక సమానత్వం వెల్లివిరియాలనేటువంటి ఒక మానవత స్ఫూర్తితో ఆయన ఆ మంత్రాన్ని జగద్వ్యాపితం చేశాడు, అందరికీ బోధించినాడు. ఆయన బోధించిన ఆధ్యాత్మిక సమానత్వం, మనుషుల మధ్య సమానత్వం, ఆయన మాలదాసరులకు కూడా కైంకర్యం హక్కులు కల్పించాడు. ఆయన ఛాత్తాద వైష్ణవులకి ఆ హక్కుల్ని కల్పించినాడు. ఆయన ఆచారాలైనా వ్యవహారాలైనా అవి మానవ ప్రగతికి అవరోధాలుగా మారొద్దని, అవి జడంగా ఉండిపోకూడదని, ఘనీభవించి ఉండకూడదని, అవి కాలానుగుణంగా విశాలత్వాన్ని సంతరించుకోవాలని ఆయన బోధించాడు. ఆ తర్వాత దాన్ని చాలామంది ఆ మార్గాన్ని మరింత విశాలతరం చేస్తూ వస్తున్నారు. ఇవాళ మానవ హక్కుల దాకా, పౌర హక్కుల దాకా వచ్చినాం. సమాజం ప్రజాస్వామీకరింపబడుతూ వస్తున్నది. అదేవిధంగా కళలన్నవి కూడా కొన్ని సమూహాలకు మాత్రమే పరిమితమైనవని, అవి ఏదో పూర్వజన్మ సుకృతమే తప్ప అందరికీ రాదని, అసలు కొంతమందికి ఆ హక్కే లేదని నిరాకరించిన స్థితి నుండి సంగీత సాహిత్యాలలో కూడా ఒక అన్ని గొంతులు విప్పి అందరి అంతరాత్మ దాంట్లో ప్రతిధ్వనించే విధంగా, అన్ని స్వరాలు పురివిప్పే విధంగా సాహిత్యం, సంగీతం కూడా ఒక విశాలత్వాన్ని సంతరించుకుంటున్నది. రామాచార్య గారు కూడా అటువంటి ఒక సంగీత సమత కోసం కృషి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఆయనను చూస్తున్నప్పుడల్లా. ఇవాళ రామాచార్య గారి ఈ పుట్టినరోజు ఉత్సవం ఈ రవీంద్ర భారతిలో సంగీత చైతన్యానికి స్వరహారతి పట్టినట్టుగా ఉంది రవీంద్ర భారతిలో. నాకు రామాచార్య గారి పట్ల ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. కేవలం ఒక కళాకారుడిగానే కాదు, ఆయన ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఇక్కడ నిలబడి ఇంతమంది వరిష్ఠులైనటువంటి వారి చేత ప్రశంసలు పొందటం, సన్మానం పొందటం, ఇది మాత్రమే కాకుండా ఆయన ఈ స్థాయికి చేరుకున్న ఆ గమనం, ఆ ప్రాసెస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకుముందు రమణాచార్య గారు చెప్పినట్టు ఆయన చాలా ఒద్దికగా ఉంటారు, వినయం వినమ్రత ఆయనకి ఒక పెట్టని ఆభరణాల వలె ఉంటాయి. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృత ఆధార్యతే క్షీయంతే ఖలు భూషణ అని సతతం వాగ్భూషణం భూషణం అన్నట్లుగానే ఉంటాడు ఆయన. ఆయన తెలంగాణలో మెదక్ జిల్లాలో గొట్టిముక్కులు అనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి, అంటే ఉపాధి కోసమే యాతన పడే ఒక నేపథ్యం, అది ఈ ప్రాంతంలోనే ఎక్కువ, అందులోనూ మరింత వెనకబడ్డ జిల్లా, ఒక కుగ్రామం, దాంట్లో ఒక పేద కుటుంబం, ఉపాధి కోసమే అనేక శ్రమలను భరించవలసినటువంటి పరిస్థితి. ఆ దశలో ఒక కళ పట్ల అనురక్తిని పెంచుకొని దాంట్లో ఒక సమున్నత స్థాయికి చేరుకోవడం అనేది అది అంత ఆషామాషీ విషయం కాదు. అక్కడ గొట్టిముక్కులలో ప్రారంభమై తనకి దేని పట్ల అభిరుచి ఉందో అది గ్రహించి తనకి ఆ విద్యకి మధ్య, అంటే ఆ విద్యని ఆర్జించడానికి మధ్య ఒక అగాథం ఉంది. ఈ అగాథాన్ని జయించాలి, అది ఆర్థిక
స్థితి సృష్టించినటువంటి అగాధం కావచ్చు, తన గ్రామీణ నేపథ్యం సృష్టించిన అగాధం కావచ్చు, లేదా తను పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం పొందలేకపోవడం వల్ల వచ్చినటువంటి అగాధం కావచ్చు, వీటన్నింటినీ అధిగమించి తనకు దేంట్లో అభిరుచి ఉందో దాంట్లో ఒక పరిపూర్ణత్వాన్ని పొందడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల. దానికోసం ఆ ఊరు వదిలి వచ్చాడు, హైదరాబాద్కు వచ్చిండు. ఈ హైదరాబాద్లో ఆ సంగీత విద్యను కరతలామలకం చేసుకోవడానికి రామాచారి గారు ఎంత ఘర్షణ పడ్డారో, ఎంత కష్టపడ్డారో, ఎంత ఆయాసపడ్డారో అది రామాచారి గారితో మాట్లాడితే అర్థమవుతుంది. ఆ ప్రాసెస్ గొప్పదని నేను భావిస్తాను. బహుశా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ పిల్లలందరూ కూడా సంగీతంతో పాటు రామాచారి గారి దగ్గర నుంచి గ్రహించవలసింది ఆ ఒక అనేక అవరోధాల్ని ఆరంభింపరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగించరు సుమి ప్రజ్ఞానిధులుగావునన్ అని భర్తృహరి అన్నట్టు అవరోధాలన్నింటినీ కూడా జయిస్తూ వెళ్ళి ఆ చివరి ఫలితం పొందేంతవరకు కూడా సంతృప్తి చెందకుండా ఒక నిరంతర పరిశ్రమ చేయటంలోనే రామాచారి గారి విజయం దాగి ఉంది. అది వ్యక్తిగా ఆయన చేరుకున్న ఒక స్థితి, అక్కడితో కూడా ఆయన ఆగలేదు. చాలా అసంతృప్తి కూడా ఉండి ఉండవచ్చు, నాకు ఇంకా చాలా గుర్తింపు రావాల్సి ఉంది, గౌరవం రావాల్సి ఉంది అని. కానీ అవేవి ఆయనలో కనిపించవు, వాటన్నిటికీ అతీతంగా ఉంటాడు. అందరిలోంచి భిన్నంగా ఉండాలని కోరుకోడు, సామాన్యులలో ఒకటిగా ఉండాలనే కోరుకుంటాడు. చాలామంది మనం ఏమనుకుంటామంటే అసామాన్యుల వల్ల ఉండాలనుకుంటాం, సామాన్యుల్లో కలిసిపోతే నచ్చదు. నేను ఆఫీసర్ని, నేను నాయకుణ్ణి, నేను ఫలానా, నేను ఫలానా, కనుక మిగతా సమాజానికి మిగతా వ్యక్తులకి నేను భిన్నమైన వాడిని అనుకోవడంలోనే ఒక సంతృప్తిని అనుభవిస్తుంటారు. అది నిజానికి వాళ్ళు అలా ఉండే అపరిపక్వత. కానీ రామాచారి గారిలో కనిపించే పరిపక్వత ఆయన సామాన్యుడి వల్ల ఉండడానికే ఇష్టపడతాడు. అంతేకాకుండా ఇవాళ ఆయన చేస్తున్న గొప్ప కృషి ఉచితంగా సంగీత విద్యని నేర్పిస్తున్నాడు ప్రతిఫలాపేక్ష లేకుండా. నాకు ఇంకా ఆయన మీద ప్రత్యేక అభిమానం ఏమిటంటే, ఇంతకుముందు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఇవాళకి నిన్న మొన్నటిదా కూడా తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ ఎదుర్కొంటున్నాడు. ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ వ్యవసాయం చాలా కష్టమైనటువంటిది. నేను స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు నాకు ఆ బాధలన్నీ అర్థమయ్యేవి. పిల్లలు ఎవరు మొదటి పీరియడ్కి వచ్చేవాళ్ళు కాదు, రెండో పీరియడ్కి వచ్చేవాళ్ళు. ఎందుకు రెండో పీరియడ్కి వస్తున్నావు అంటే, సార్ కలువ పోయినాం సార్, జూడు తీయబోయినాం సార్, నాట్లు వేస్తున్నారు సార్ అని. అట్లాంటి ఆకలితో వచ్చిన, శ్రమ చేసి వచ్చిన ఓ పిల్లవాడిని కూర్చునిబెట్టి నేను అటజనిగాంచె భూమిసురుడు అంబరచుంబి శిరస్సర ఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కళాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమునని అల్లసాని పెద్దన గొట్టు పద్యం చెప్తే అర్థం కాకుండా పిల్లలంతా తలకాయ గొక్కురేవాళ్ళు. పాప అన్నమే తినకుండా వచ్చిన పిల్లవాడికి అల్లసాని పెద్దన అర్థమయ్యేవాడు కాదు. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న పిల్లలందరినీ కూడా చేరదీసి, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పిల్లల్ని చేరదీసి ఒక అమ్మఒడి లాంటి సంస్థని స్థాపించి వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళలో ఉండే బిడియం పోగొట్టి, ఎందుకంటే చాలా ఆటంకాలు ఉంటాయి ఇక్కడ దాకా చేరుకోవడానికి. ఆయన టీవీలో కనిపిస్తున్నాడు, అసలు మాట్లాడతాడా మనతో, భయాలు ఉంటాయి చాలా. ఒక సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళాలంటే చాలా భయం ఉంటుంది, వాళ్ళు ఎంత రిజర్వ్డ్గా ఉంటారో ఏమిటో అని చెప్పి. కానీ వాళ్ళందరినీ చేరపిలిచి దగ్గర తీసుకొని అవసరమైతే వాళ్ళ వాళ్ళ ఊళ్ళ నుంచి వాళ్ళు ఇక్కడికి రావడానికి బస్సు ఛార్జీలు కూడా తానే ఇచ్చి, వాళ్ళ నుంచి ఏ పారితోషికం తీసుకోకపోగా ఆ బస్సు ఛార్జీలు కూడా తానే ఇచ్చి ఓపికగా సంగీతాన్ని నేర్పిస్తున్నాడు ఆయన. దాంట్లో ఒక గొప్ప సంతృప్తిని అనుభవిస్తున్నాడు రామాచారి గారు. మీకు పద్మశ్రీ రాకపోయినా పర్వాలేదు, కానీ మీ సంగీత పద్మాలన్నీ ఇక్కడ వికసించినాయి చూడండి. ఇప్పటిదాకా వాళ్ళ గొంతులు అద్భుతంగా ఒక ఆ మకరందాన్ని వెదజల్లినాయి కదా, అది బహుశా పద్మశ్రీ రావటం కన్నా మిన్నయ్య అయినటువంటి ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను. అది ఆయన ఇవాళ ఒక సంగీత కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక సంగీత సంస్కృతిని నిర్మిస్తున్నాడు రామాచారి గారు. అది ఆయన విశిష్టత. ఇవాళ మీరు చూస్తే ఈ వేదిక మీద లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులతో పాటు వర్ధిష్ణువులైన కళాకారులు కూడా సమానంగా ఒకే చోట నిలబడి ఒక క్రమశిక్షణతో ఒద్దికగా పాటలు పాడినారు సభ పట్ల ఒక వినయంతో. నేను సెలబ్రిటీని అన్నట్టుగా ఇక్కడ ఏ కళాకారుడు బిహేవ్ చేయలేదు. మిగతా పిల్లలతో, మిగతా వాళ్ళతో మీరంతా జూనియర్స్, మేమంతా సీనియర్స్ అన్నట్టుగా ఎవరు వ్యవహరించలేదు. వాళ్ళలో చాలామంది మనకు టీవీలలో కనబడతారు,
వాళ్ళంతా చాలా ప్రాచుర్యం పొందినవాళ్ళు, ప్రచారం పొందినవాళ్ళు, చాలా పెద్ద ఎత్తున పారితోషికం తీసుకుంటున్నట్టు వాళ్ళు. వాళ్ళు రామాచారి గారి శిష్యులుగా లేదా రామాచారి గారి అంతేవాసులుగా రామాచారి గారి మిత్రులుగా ఆయన పట్ల గౌరవంతో వచ్చి ఆ పిల్లల సరసన నిలబడి ఒక బృందగానంలో తమ కంఠాన్ని కూడా విప్పారు వాళ్ళందరూ కూడా. కనుక అందుకనే నాకు అనిపించింది ఏంటంటే రామాచారి గారు ఒక సంగీత సంస్కృతిని నిర్మిస్తున్నారు. నాకేమో ఎమ్మెల్యే అవ్వడం కంటే ఎల్ఎంఏ అవ్వడం బాగుంది అనిపించింది. ఆయన అంటే ఏదో ఒక వేరే ఉన్నత స్థాయిని చేరుకోవటం కంటే కూడా ఆయన ఇదే చాలా ఉన్నతమైన స్థాయి అని. అంటే ఆ గురుస్థితిని పొందటం, అంతమంది శిష్యుల్ని పొందటం, వాళ్ళందరూ కూడా ఒక చాలా గొప్ప స్థాయిలో శిష్యాదిచ్చేత్ పరాజయ అన్నట్టు వాళ్ళు తనను మించిన కీర్తిని పొందుతున్నప్పుడు రామాచారి గారు పొందే సంతృప్తి, ఆ ఇష్టం. నేను రెండు మూడు సార్లు ఆయనతో ఒకటి రెండు పాటలు నేను రాసినవి చేయిస్తే ఆయన పారితోషికం గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఆ పాటల్ని పరిపూర్ణంగా చేయటం మీద, నేను ఆశిస్తున్నట్టుగా చేయటం మీద, ఆ ప్రమాణాలతో ఎట్లా రావాలని ఆయన తాపత్రయపడ్డాడు తప్ప ఎప్పుడు కూడా దానికి ముందు ఆయన వ్యాపార వ్యవహారాలు మాట్లాడలేదు. వ్యాపారానికి రామాచారి గారికి చుక్కెదురు, అదే ఆయనలో ఉన్న జీవలక్షణం. ఆ జీవలక్షణాన్ని రామాచారి గారు కాపాడుకోవాలని, సంచితమైనటువంటి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఒక తపఃఫలంలాగా లభించినటువంటి సంగీతం, ఈ కళని ఆయన సంపద్వంతంగా వర్ధిల్లజేయాలని, ఈ కృషిలో ఆయన మరింత ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో చాలామంది కళాకారులు పైకి రావడానికి ఆయన చేయూతనివ్వాలని, తప్పకుండా మా పరిధిలో మేము చేయగలిగినటువంటి సహాయాన్ని కూడా రానున్న రోజుల్లో ఆయనకు తప్పకుండా చేస్తామని ఒక ఆశ్వాసాన్ని ఇస్తూ విన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. నమస్కారం. సరే, నిజానికి వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా గంటల కొద్ది ఉపన్యసించేటువంటి వారు. రామాచారి గారి గురించి కేవలము రేఖామాత్రంగా మనకు వివరించాడు శ్రీనివాస్. మేము ఇంకా ఎక్కువగా మేము ఆయన గురించి తెలుపుతామని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళకందరికీ నమస్కారం. ఎందుకంటే సమయం ఇప్పుడు ఆల్రెడీ 8:30 దాటిపోయింది. స్వామివారి అనుగ్రహ భాషణం కోసం మనం అందరం అరులు చాస్తున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని పెద్దలకందరికీ తెలియంది కాదు, ఒక్కసారి సూచ్యంగా చెప్పడం మాత్రం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆత్మీయులు, గౌరవనీయులు డాక్టర్ రామేశ్వరరావు గారిని తమ అభినందన పూర్వక ప్రసంగాన్ని అందించాల్సిందిగా కోరుతున్నా. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి శ్రీపాదపద్మములకు సాష్టాంగ ప్రణామాలు తెలియజేసుకుంటూ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు కేవీ రమణాచారి గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి భావతోత్తములకు అందరికీ నమస్కరించుకుంటూ యొక్క రామాచారి గారి మీద ఉండే ప్రేమతో మన స్వామివారు స్వయంగా వచ్చి ఈ కార్యక్రమంలో యొక్క జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమాన్ని, వారి శిష్యుల ద్వారా పాడించినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి సంతృప్తిని పొందినటువంటి మీ అందరం కూడా రామాచారి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు స్వామివారి అనుగ్రహంతో వారి యొక్క కోరిక త్వరలో నెరవేరుతుందని మనస్ఫూర్తిగా భావిస్తూ స్వామివారితో చర్చించి వారు ఇటువంటి పెద్ద కృషి చేస్తున్నటువంటి సమయంలో వారి యొక్క అకాడమీకి కావలసినటువంటి అన్ని వనరులు స్వామివారి యొక్క మంగళాశాసనంతో వారితో చర్చించి అన్నీ త్వరలో సమకూరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ జై శ్రీమన్నారాయణ. ఇరవై ఏళ్లుగా సాగుతున్నటువంటి వారి యొక్క ప్రస్థానంలో 10 ఏళ్లకు పైగా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రభుత్వాలను అడుగుతూ అలసిపోయినటువంటి ఈ రోజున రామేశ్వరరావు గారు ఎందుకు వచ్చారా అని చెప్పంటే వారు ధ్వనిపూర్వకంగా ఏ విషయాన్ని తెలిపాలో ఆ విషయాన్ని తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు.
ధ్వని చాలా గొప్పది. కావ్యంలో ధ్వని ఉంటుంది, ప్రసంగంలో ధ్వని ఉంటుంది, సంగీతంలో ధ్వని ఉంటుంది. అసలు ధ్వని అలంకారమే చాలా గొప్పది. సో ధ్వని అలంకారాన్ని ప్రసాదించినటువంటి రామేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సాహిత్య అకాడమీ అధ్యక్షులు సోదరులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు. సభకు నమస్కారం. ఈరోజు జయంతి జరుపుకుంటున్నది రామాచారి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నది రమణాచారి, ఈ సభకు విశిష్ట అతిథిగా వచ్చేసింది రామానుజ స్వామి చినజీయర్ త్రిదండి చినజీయర్ స్వామి గారు, ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నది రామేశ్వరరావు గారు. ఎన్ని రామనామాలు ఉన్నాయో మీరు చూడండి వేదిక మీద. వారందరికీ రామాచారికి సంగీత సంప్రదాయ సంగీతాన్ని నేర్పినటువంటి ఓరుగంటి లీలావతి గారికి, రామాచారి గారికి లలిత సంగీతం నేర్పినటువంటి సాయిబాబా గారికి, అందరికీ సంగీత మాధుర్యాన్ని పంచుతున్నటువంటి శోభారాజు గారికి, తన ప్రసంగంతో రామాచారి జీవన విశేషాల్ని తెలిపినటువంటి దేశపతి శ్రీనివాస్ గారికి, ఢిల్లీ నుంచి ఢిల్లీ తెలుగు అకాడమీని హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆవిష్కరింపజేసినటువంటి సముద్రాల వేణుగోపాలచారి గారికి, సభలో ఉన్న మీ అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. జీయర్ స్వామి చేస్తున్నది ఆధ్యాత్మిక యజ్ఞం అయితే, రామాచారి చేస్తున్నది సంగీత యజ్ఞం. ఆ యజ్ఞం ఎట్లా సమస్త ప్రజల సౌఖ్యం కోసమో, ఈ సంగీతం కూడా, రామాచారి చేస్తున్న సంగీత యజ్ఞం కూడా సమస్త ప్రజల మనో ఆనందాన్ని కలిగింపజేయడానికి, అందరికీ సౌఖ్యాన్ని కలిగింపజేయడానికి. ఆధ్యాత్మిక భావనలు ఎట్లా అందరికీ సమానంగా పంచాలనేటువంటి ఉద్దేశంతో రామానుజ సంప్రదాయంలో ఒక భావజాల పరంపర జరిగిందో, ఇవాళ సంగీతాన్ని కూడా అందరికీ సమంగా పంచేటటువంటి ఆలోచనతో రామాచారి గారు పెద్దల నుంచి పిన్నల దాకా పిల్లల దాకా అందరికీ సంగీతాన్ని పంచుతున్నటువంటి ఒక మంచి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నందుకు రామాచారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలుపుతున్నా. మనందరికి తెలిసిందే తెలంగాణ గ్రామం అంటే చాలా వెనుకబడి ఉన్న స్థితి. ఆ గ్రామం నుంచి ఎవరైనా రవీంద్ర భారతి దాకా ఇంతమంది మధ్యకు, ఇలాంటి సభ మధ్యకు రావటం అనేటువంటిది ఆషామాషి కాదు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకుంటే తప్ప ఇక్కడ నిలబడే అవకాశం రాదు. అట్లా అనేక ఆటుపోట్ల నడుమ నుంచి వాటిని తట్టుకొని గెలుచుకొని నిలబడి కలబడి వచ్చినటువంటి వ్యక్తి రామాచారి గారు. రామాచారి గారు తను చాలామంది పిల్లల్ని తయారు చేస్తున్నాడు, వాళ్ళందరిని చూసినాం. ఆ పిల్లల ద్వారా ఆయన మనోవికాసాన్ని అందరికీ పంచుతున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, సంగీతం ఎన్నిసార్లు విన్నా కూడా ఎట్లా తనివి తీరదో, రామాచారి గారు అటు సంప్రదాయ సంగీతాన్ని ఇటు లలిత సంగీతాన్ని మేళవించి ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో పిల్లలందరిలో లేదా ఒక ఆధ్యాత్మిక సంగీత జ్ఞానాన్ని పంచుతున్నందుకు వారికి శుభాభినందనలు తెలుపుతూ, వారి జయంతులు మరెన్నో జరుపుకోవాలని, ఎన్నో సంగీత జయంతులు జరుపుకోవాలని కోరుకుంటూ, వారి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి భవిష్యత్తులో రాబోయేటటువంటి సంగీతకారులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నమస్తే. రామాచారి సంగీతంలో వర్ధిల్లాలని కోరుకుంటూ. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని గురువుల యొక్క ఆశీస్సుల కంటే ముందు ఈనాటి పుట్టినరోజు బాబు డాక్టర్ కొమండూరు రామాచారి గారికి స్వామివారి మంగళాశాసనాలతో సత్కారం నిర్వహింపబడుతుంది. దానికంటే ముందు రామాచార్య నాకు చెప్పిన విషయం ఏంటంటే, ముందు నేనుగా నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిని, కనిపించినటువంటి తల్లే నాకు కనిపించే దైవం కాబట్టి వారిని నేను సత్కరించుకుంటానని చెప్పని చెప్పారు కాబట్టి, రామాచార్య గారి యొక్క మాతృమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ
వారిని రామాచారి గారు సత్కరించుకోవడానికి వీలుగా నిర్వాహకులు తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. కుటుంబ సభ్యులు, తమ్ముడు లక్ష్మణ్, శ్రీమతి రామాచారి, పిల్లలు, రామాచారి గారి పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చి అమ్మగారికి తగు రీతిలో ప్రణామాలు సమర్పించుకోవాల్సిందిగా కోరుతున్నాను. లక్ష్మణ చాలు. దూరం నుంచి ముట్టద్దు. స్వామివారికి దండం పెట్టేస్తాను. సంప్రదాయాలు ఇవన్నీ ఉంటాయన్నా, అంటే కొంచెం ఇబ్బంది అమ్మగారికి. మీరు కుటుంబ సభ్యులుగా, కొడుకుగా అందరూ సాకేత్ దగ్గర ఉండండి, నానమ్మ దగ్గర. సోనీ పాపేది దగ్గర ఉండండి. కొడుకు, కోడలు, లక్ష్మణు ఎవరి విజయానికైనా కానీ ఇంట్లో ఉండేటువంటి ఇల్లాలు సహకారం చాలా అవసరం. వేదికల మీద ఉపన్యాసాలు ఇస్తూ బయట ప్రజా జీవితంలో భాగస్వామిగా ఉంటూ ఎన్నో రకాలుగా కూడా బయట వెలుగుతుండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఇల్లాలు దీపం వెలిగిస్తేనే ఈ వేదిక మీద వెలిగేది. అందుకనే రామాచారి గారిని సతీ సమేతంగా ఇక్కడ సత్కారాన్ని అందుకోవడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి రామాచారి గారును, శ్రీ రామాచారి ఇరువురిని ఆ సముచితాసనంపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతూ ముందుగా స్వామివారి ఆశీస్సుల్ని ఇరువురు కలిసి తీసుకోవాల్సిందిగా మనవి. పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు దంపతులు ఇద్దరిని శాలువాతోనూ సత్కరిస్తున్నారు. అద్భుతమైన సన్నివేశం. పరివ్రాజకాచార్య శ్రీ 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 భగవద్ రామానుజులు అయినటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి రామాచారి గారి కుటుంబానికి వర్ధతాం, అభివర్ధతాం. ధన్యవాదాలు. ఇప్పుడు సముచితాసనాలని స్వీకరించాల్సిందిగా కోరుతూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారిని చేస్తున్నటువంటి సత్కార కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా మనవి. మధుర గాయకులు, ఎల్ఎంఏ స్థాపక అధ్యక్షులు శ్రీ రామాచార్య గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి సత్కార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వేదికలు అలంకరించిన గౌరవ అతిథులందరూ మనందరం కరతాళ ధ్వనుల ద్వారా ఆ మధుర గాయకుడు అభినందనలు తెలియచేద్దాము. అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే ప్రాణము అన్న సామెతను రుజువు చేస్తూ ఎంతోమంది చిన్నారులకు ఉచితంగా
సంగీతాన్ని అందిస్తున్న శ్రీ రామాచారి గారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, బాల గాయకులని బాలు లాంటి గాయకులుగా మలుస్తున్న సంగీత సరస్వతి మాసపుత్రుడు శ్రీ రామాచారి గారు జన్మదినోత్సవం సందర్భంగా కన్నుల పండుగగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నారాయణాయ పూజ్యపాదులు చిన్నజయర్ స్వామివారి దివ్య పాదాలకు నమస్కరిస్తూ అధ్యక్షులు సోదరులు రమణాచారి గారికి తదితర పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలకు నమస్కరిస్తూ నేను ఈ కార్యక్రమానికి రావడం కేవలం నా తమ్ముడికి ఈ జన్మదిన సంవత్సరాన శుభ సందర్భాన నా పెద్దదానిగా నా ఆశీస్సులు తెలిపి, నువ్వు ఒక కోరిక కోరావు ఈరోజు నీ స్కూల్కి బిల్డింగ్ కావాలి స్థలం కావాలి అని. నీ కంఠంతో పాటి నా కంఠాన్ని కూడా మనస కలుపుతూ ఆ అభ్యర్థనను బలపరుస్తూ త్వరగా నా తమ్ముడికి భగవంతుడు ఆచార్యుల వారి ఆశీస్సులతో అది సమకూర్చాలని ప్రార్థన చేస్తూ, రామాచారి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, ఎందుకంటే పాట పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పాడేవాళ్ళు సంస్కారవంతులుగా ఉండడం చాలా అరుదుగా కనపడుతోంది ఈ రోజుల్లో. ఆ సంస్కారం పరిపూర్ణంగా పుణికిపుచ్చుకున్న నా తమ్ముడికి మనసా నేను పరిపూర్ణమైన ఆశీస్సులు అనురాగం తెలుపుతూ నా ఆశీస్సుని శాలువ ద్వారా అబ్బాయికి నేను తెలుపుకుంటున్నాను. కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థల వారు రామాచారి గారిని సత్కరించాలని చెప్పి అనుకుంటా ఉన్నారు. వారు స్పందన తెలిపిన తర్వాత వారు ఆ రకమైనటువంటి సత్కారం చేయడానికి ముందుకు రావచ్చు. ముందుగా స్వామివారి అనుగ్రహ భాషణం, తర్వాత వారి స్పందన. ఇప్పుడు గురువులు సాయిబాబా గారికి, మాతృమూర్తి ఓరుగంట లీలావతి గారికి, ఇరువురికి కూడా సత్కారం. సంగీతంలో మెళకలు నేర్పిన శ్రీ సాయిబాబా గారికి మరియు గురువర్లు ఓరువంటి లీలావతి గారికి సత్కార కార్యక్రమం. ముందుగా శ్రీమతి ఓరుగంటి లీలావతి గారు తమ ఆశీస్సులు తెలుపుతారు. ముందుగా అందరికీ ముందు క్షమాపణ కోరుకుంటూ మాట్లాడుతున్నాను, ఎందుకంటే నేను వక్తని కాను, ఏదో చిన్న పాటలు పాడుకునే మనిషిని. ముందుగా విష్ణుతుల్యులు శ్రీ 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 త్రిదండ చిన్నజీవస్వామి వారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశీర్వచనాలు. ఇవాళ రామాచారి అంటే రాము అంటాను నేను, ఏమయ్యా రాము అంటాను. అయితే ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇక్కడ కలుసుకున్న శుభ సమయం, అందుకని రామాచారి ఇలాగే రాము ఎల్లకాలం ఎంతో అభివృద్ధి చెందుతూ ఐశ్వర్య ఆరోగ్యాలతో వృద్ధి చెందుతూ ఉండాలని నేను ఆశీర్వదిస్తూ భగవంతుణ్ణి మరీ మరీ కోరుకుంటూ చిన్నజీఆరు స్వామివారి పాద పద్మాలకు ఇంకొకసారి నమస్కరిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడు గురువుగారు శ్రీ సాయిబాబా గారు కూడా క్లుప్త సుందరంగా తమ ఆశీస్సులు అందిస్తారు. గురువుగారి పాదపద్మాలకి నమస్కారాలు. అధ్యక్షులు రమణాచార్య గారికి, వేదికపై ఉన్న తదితర పెద్దలకి, ఆసీనులైన మీ అందరికీ నమస్కారాలు. రామాచారి ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన, అతని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు, అదంతా మీకు తెలుసు. తెలియని కొద్ది బ్యాక్ మాత్రమే నేను
అతను రేడియోలో బాలానందంలో పాడినప్పుడు నేను ఖైరతాబాద్లో ఉండి అక్కడ వెంటనే సైకిల్ వేసుకొచ్చి రేడియో స్టేషన్లో ఎవరు పాడారంటే ఆ నేనే అన్నాడు. అంటే నమస్కారం పెట్టావంటే నాకు తెలియదు ఎందుకు పెట్టాలి అన్నాడు. సరే అట్లా ఆ అబ్బాయిని మొత్తానికి పట్టుకుని నేను అప్పటికి గోల్కొండ ఫోర్ట్లో మా ఇల్లు అక్కడికి రమ్మని చెప్తే అతను అడ్రస్ తీసుకుని మా ఇంటికి వచ్చాడు. ఏమైనా పని ఉందా అని అడిగాడు ముందర. చాలానే పని ఉంది అంటే నేను ముందు నేను చేస్తానని ఆ పని అంతా చేశాడు. అంటే ఉంటాడా అసలు పారిపోతాడా అని నాకు అన్నమాట అనుమానం. చిన్నపిల్లాడు కదా చాలా. సరే వచ్చిన తర్వాత నేను తనకి పాట నేర్పించాను. ఆ తర్వాత ఇందాక ఎవరో చెప్పారు రవీంద్ర భారతిలో పాడడం అంటే ఎంత గొప్ప విషయమో. అతనికి దాదాపు 12 సంవత్సరాలు అనుకుంటాను. 1996లో ఇదే వేదిక మీద నేను ఒక సోలో పాట పాడించాను. అది ఆ అకారమే ఎక్కడదంటే ఇందాక ఏదో అన్నట్లు ఎక్కడో 7 కొండల పైకి వెళ్ళిపోయి ఉంటుందేమో అంత ఉచ్చమైన మంచి స్వరంతో చాలా పవర్ఫుల్ వాయిస్తో పాడాడు. ఆ తర్వాత అతన్ని ఆకాశవాణి, బాలానందం, యువవాణి, ఏఆర్, టీవీ, స్టేజిల ప్రోగ్రాములు రకరకాలుగా మాకు ఎన్ని ఛాన్సులు వచ్చాయో అన్ని రకాలు. ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇతనే నా దగ్గర ఉన్న చిన్న సింగరు. మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళందరూ నా పాడి బాలకృష్ణ ప్రసాద్ వీళ్ళంతా పెద్దవాళ్ళు పాడేవాళ్ళు. చిన్నవాళ్ళలో అన్నాడు తను తక్షశిల అనే స్కూల్లో పనిచేసి ఫస్ట్ టైం అతను శాలరీ తీసుకొచ్చి నాకు నా వైఫ్ని కూర్చోబెట్టి మాకు మా కాళ్ళ దగ్గర పెట్టాడు. తర్వాత నా షష్ఠి పూర్తి నుంచి సప్తతి వరకు ప్రతి సంవత్సరం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళ ఎల్ఎంఏ పేరెంట్స్ సహకారంతో చాలా అత్యద్భుతంగా నా జన్మదినం చేస్తున్నాడు. ఇది నేను నా గొప్ప కోసం నేనేమీ అనుకోవట్లేదు. గురువు శిష్య పరంపర అనే దాన్ని అతను చేస్తున్న శ్రమకి నేను కూడా వస్తే అందరికీ ఓహో గురువు కూడా ఉన్నాడు అని చెప్పేది ఒకటి తేలుతుందని చెప్పి నేను వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. దాన్ని మీరందరూ ఎంతో చక్కగా చాలా చాలా ఆదరిస్తున్నారు. ఆ ఎల్ఎంఏ పేరెంట్స్ని చాలా పర్టికులర్గా అభినందించాలి. వాళ్ళు అసలు ఆ పిల్లల పట్ల చూపిస్తున్న ఓపిక కానీ దీనికి. ఇంకా రామాచార్య నా బహుశా నాకు తెలిసి రవీంద్ర భారతిలో బాల్కనీలో కూర్చుని చాలా కాలం ఉంటుంది. నేనైతే చూడలేదు, ఇవాడే చూస్తున్నాను. మళ్ళీ ఇంత చక్కగా నిండిపోయిందంటే అది కేవలం రామాచారి అతనంటే అభిమానం, అతనికున్న అతని రామ దండు లాంటిది. సో అందరికీ ఈ సందర్భంగా జన్మదినాలు, అతను మరిన్ని ఆరోగ్యవంతంగా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుని మంచి వర్చస్సుతోటి పెరగాలని ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన, గౌరవతిథులుగా విచ్చేసిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ మరియు సాంస్కృతిక సేవా సంస్థ, ఢిల్లీ తెలుగు అకాడమీ తరపున ఆత్మీయ గౌరవ సత్కార కార్యక్రమం. ముందుగా కోరగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పరమ పూజ్య పరివ్రాజకాచార్య శ్రీమన్నారాయణ త్రిరండి చిలజీయర్ స్వామి వారికి ఢిల్లీ తెలుగు అకాడమీ తరపున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ తరపున ఆత్మీయ గౌరవ సత్కారం. తమ శుభాశీస్సులను, మంగళాశాసనాలను అందించవలసిందిగా కోరుతూ గురువర్యుల వారిని కోరుతున్నాము. తదుపరి సత్కారం శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి. కోరగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారికి సభాధ్యక్షుల వారు డాక్టర్ కేవీ రమణాచారి గారు శాలువాతోను, వేణుగోపాలాచారి గారు వారిని మెమెంటోతోను సత్కరిస్తున్నారు. తదుపరి సత్కార స్వీకర్త సభాధ్యక్షులుగా వ్యవహరించిన డాక్టర్ కేవీ రమణాచారి ఐఏఎస్ వారికి, వారిని శాలువాతో సత్కరిస్తున్నారు. మై హోమ్ అధినేత శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు మరియు మెమెంటోతో సత్కరిస్తున్నారు నందిని సిద్ధారెడ్డి గారు. తదుపరి సత్కార గ్రహీత డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు సాహిత్య అకాడమీ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు నిర్వహిస్తూ ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన వారిని దేశపతి శ్రీనివాస్ గారు శాలువాతో సత్కరిస్తున్నారు. తదుపరి దేశపతి శ్రీనివాస్ గారికి సత్కార కార్యక్రమం మంచి ప్రముఖ కవి, గేయ రచయిత దేశపతి శ్రీనివాస్ గారు, వేణుగోపాలాచారి గారు వారిని శాలువాతో సత్కరిస్తున్నారు మరియు మెమెంటో. శ్రీ మావిడి హరికృష్ణ గారి గారికి సత్కార కార్యక్రమం, డైరెక్టర్ కల్చర్ గా
అత్యంత సమర్థవంతంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న మావిడి హరికృష్ణ గారికి సత్కార కార్యక్రమం, శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారు వారిని శాల్వతోనూ మరియు మెమెంటోతో పద్మశ్రీ శోభారాజు గారు సత్కరించారు. గానకోకిల పద్మశ్రీ శోభారాజు గారికి సత్కార కార్యక్రమం. వేణుగోపాలాచారి గారిని పరమపూర పరమ పవిత్ర త్రిదండి చిన్నజయ స్వామి గారు వారిని సత్కరిస్తున్నారు. ఇప్పుడు శ్రీమతి శోభారాజు గారికి సత్కార కార్యక్రమం. పద్మశ్రీ బిరుదాంకితురాలు పదకవిత పితామహుడు అన్నమయ్యపై గత 50 సంవత్సరాలుగా అనేక పాటలను తమ మధురగళం ద్వారా అందిస్తున్న శ్రీమతి శోభారాజు గారికి సత్కార కార్యక్రమం. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి పరమ పూజ్య పరివరాజకాచార్య శ్రీ 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 స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం. సమయం 9 గంటలు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు సంప్రదాయ సంగీతానికి ఆధునికమైనటువంటి సంగీతానికి కూడా ఒక సేతువుగా శ్రీమాన్ కొమాండూరి రామాచారి గారు 55వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వారికి అనేకానేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సాధారణంగా ఈ దాక్షిణాత్య సంగీతాన్ని పాడేవాళ్ళకి ఉత్తర భారతీయులు పాడేటటువంటి సంగీతంతో పరిచయం ఉండదు. అది పాడేవారికి ఈ దాక్షిణాత్యపు సంగీతానికి పెద్దగా వాళ్ళు రుచించదు. వారు కాస్త దూరంగా ఉంటారు. కానీ మా రామాచారి గారు ఇటు మన సంప్రదాయపరమైనటువంటి సంగీతాన్ని, అట్లానే ఇందాక వారు హిందీలో ఒక మంచి పాట పాడారు, ఆచార్య కృపా హై అంటూ, అది అటు ఉత్తరాది వారు అభిమానించేటటువంటి అందమైనటువంటి స్వరాలతోటి చక్కగా కూర్చి అటు వారికి ఇటు వీరికి కూడా మధ్య వీరి సేతువుగా ఉంటూ తమ చిన్నారులందరినీ కూడా లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అని వారందరినీ కూడా చాలా చక్కటి బాల గంధర్వులుగా లేత కోకిలలుగా తయారు చేస్తూ కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కూడా ఎక్కడెక్కడ మన వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ సంగీత అమృతాన్ని పంచుతూ మంచి సేవని వారు అందిస్తున్నారు. వారికి అనేక అనేక మంగళాశాసనాలు. ఈ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ద్వారా వారు అందించేటటువంటి ఈ సేవ ఇంకా 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 మరింత విస్తృతిని అందుకోవాలి అని ముందుగా మేము మంగళాశాసనం చేస్తున్నాం. ఒకసారి ఒక మహానుభావుడు తన ఆవేదనని వ్యక్తం చేసుకున్నాడు. ఏం చేయమంటారయ్యా, నా బతుకు ఇలా అయిపోయింది, జీవాతురు విదుషాం జగద్విరచనా వ్యగ్రాత్మన విస్మృత, వ్యాపారం చేద్దామా అని అంటే పైసలు చాలు మా దగ్గర, వాణిజ్యం వసుసాధ్యమేవా, పోని భూమిని దున్నుకుని బతుకుదామా అంటే దానికి ఇప్పుడంటే గవర్నమెంటు 4,000 5,000 ఏడాదికి 2 సార్లు ఇస్తూ
అయ్యా మీరు కృషి బాగా చేయండి అయ్యా అని ప్రోత్సహిస్తోంది, కానీ ఇప్పటిదాకా రైతును పట్టించుకున్నవాడు ఎవడండి? చేత కృషి ఏతాదృశీ విద్యతే, వ్యవసాయం చేసుకుందామన్నా అంతే కష్టంగా ఉందండి. పోని ఎక్కడైనా కాస్త ఏదైనా జేబులు కొట్టి బతుకుదామా అంటే బుద్ధున్నవాడికి జేబులు కొట్టేటటువంటి స్వభావం ఏర్పడదు కదా. పోని సేవ చేసుకు బతకచ్చు కదయా అంటే చిక్కిపోయి ఉండేటటువంటి మనిషికి సేవ చేసుకునేటటువంటి స్థితి ఎక్కడ ఉంటుందండి? పోని శాస్త్రం చదువుకోవచ్చు కదా, శాస్త్రం కసురుండితే, శాస్త్రం చెబితే వినేవాడెవడండి? పోని ఒకవేళ ఎవడైనా వినేటటువంటి బుద్ధిమంతుడు దొరికినా అర్థమయ్యేది ఎవడికండి? ఇది అర్థమైనట్టు అందరూ బుర్ర ఊపుతారు అనుకోండి, కానీ అది ఎంతమందికి లోపలికి ఎక్కుతుంది? పోని ఎక్కింది పో, బుర్రకెక్కేటటువంటి స్థితిలో ఉండేటటువంటి పైసలు ఇచ్చేవాడు కాడండి. ఇప్పుడు ఏం చేస్తామండి? జీవాతుర్ విదుషాం జగద్విరచన వ్యగ్రాత్మన విస్మృత బ్రహ్మగారు, ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి ఏదేదో చెయ్యాలి అని వాళ్ళ వాళ్ళని సృష్టించినప్పుడు చేసేటటువంటి వాళ్ళ వాళ్ళ వృత్తి పరికల్పన వ్యగ్రుడైపోయి మాలాంటి వాళ్ళకి తల మీద బతికేటటువంటి రాత రాయలేదే అని పాపం ఒక కవి ఒకనాడు బాధపడ్డాడు. ఈవేళ రామాచారి గారు వేదిక మించి, మేము ఇంతకాలంగా అద్దె కొంపలోనే పడుంటున్నాం, ఇంతకాలం అయినప్పటికీ ఇంకా మాకొక స్థిర నివాసం ఏర్పడలేదే అని వారు అంటుంటే వినడానికి మనసుకి చాలా బాధ వేసింది. నిజానికి ఒక కళని పోషించాలి అనేటటువంటిది సమాజానికి అవసరం అండి. కళ నేర్చుకున్న వ్యక్తి యొక్క బ్రతుకు తెరువు కోసం అవసరం కాదు. మనిషిలో జీవితం ఎప్పుడు కూడా చాలా సీరియస్ అయిపోకూడదు. మనిషి జీవితం అన్ని రకాల రసాలతోటి కూడా పరిపూర్ణంగా ఉండాలి కదా. కృషి ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ఆనందం ఉండాలి, శృంగారం ఉండాలి, శాంతం ఉండాలి, అన్ని రసాలు కావాలి జీవితంలో. కానీ ఆయా రసాలని మనలో అందించి మనలో ఉండేటటువంటి యోగ్యతల్ని సమగ్రంగా తీర్చిదిద్దేటటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవడం అనేది ఆయా వ్యక్తుల యొక్క అవసరం కాదు, సమాజానికి అవసరం. సూర్యుడికి మనం ప్రతిసారి కృతజ్ఞత చెప్పుకోవాలి అని మన పెద్దవాళ్ళు ప్రతిరోజు, అయ్యా ఉదయం సంధ్యావందనం చేయండి, మధ్యాహ్నం సంధ్యావందనం చేయండి, సాయంకాలం సంధ్యావందనం చేయండి అంటే సంధ్యావందనం చేయకపోతే సూర్యుడు ఏడుస్తాడా? అర్ఘ్యప్రదానం ఇవ్వకపోతే సూర్యుడికేం లోపమా? సూర్యుడిని వాడుకపోతే మనం బతకం. సూర్యుడు మన యందు తన యొక్క కిరణ ప్రసరణాన్ని ఇవ్వకపోతే మన బతుకు లేదు కదా. ఒకసారి ఎప్పుడో మమ్మల్ని అడిగారండి ఎవరో, ఏమండి దేవుడికి నమస్కారం పెట్టకపోతే ఏమండి నష్టమా, దేవుడికి గుళ్ళు కట్టకపోతే ఏం ప్రమాదమా, ఆయనకి ఇల్లు లేదా? ఐ డోంట్ థింక్ దట్ గాడ్ నీడ్స్ ఏ హౌస్. దేవుడికి అవసరం కాదు కదా. మేము అడిగాం, ఏమయ్యా నువ్వు గాలి పీలుస్తావా అని అడిగాము. అంటే ఆ పీలుస్తానండి. ఎంతసేపు పీలుస్తావా రోజుకి? 24 అవర్స్ పీలుస్తాను. దేవుడికి పూజ చేస్తావా, స్మరిస్తావా? ఆ స్మరిస్తానండి. ఎంతసేపు మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి, దేవుడి కోసం మీరు ఎంతసేపు సిన్సియర్గా 5 నిమిషాల సేపు ఇవ్వగలరండి రోజు? 5 మినిట్స్. హౌ మెనీ ఆఫ్ యూ? ఐఎమ్ ఏబుల్ టు సీ ఎ ఫ్యూ హ్యాండ్స్, దట్స్ ఫైన్. గంటన్నర సేపు ఎవరు ఇవ్వగలరండి సిన్సియర్గా? గాన్. 90% ఆఫ్ ద హ్యాండ్స్ హావ్ గాన్ డౌన్ కదా. అంటే దేవుడికి మనం 5 నిమిషాలు, అబ్బా ఎంత ఉదారంగా,
ఎంత దాతృత్వ బుద్ధితోటి ఇస్తున్నావో. గాలి పీల్చకపోతే ఏమవుతుంది? గాలి పీల్చకపోతే ఏమవును? గాలికి నష్టం అండి, ఎవరికి నష్టం? మనకే కదా, ప్రాణం పోతుంది. ప్రాణం శరీరానికి పోతుంది. దైవాన్ని స్మరించకపోతే ఆత్మ నశించిపోతుందండి. ఏది ఇంపార్టెంటో మీరు చెప్పండి, శరీరం ఇంపార్టెంటా ఆత్మ ఇంపార్టెంటా అని మీ అందరికీ తెలుసును కదా. అలాంటి ఆత్మకి పని చేయడం కోసమని 5 నిమిషాలు ఇవ్వాలంటే మనం చాలా కష్టపడి కష్టపడలా చేయొత్తాం. శరీరం కోసం 24 అవర్స్ కేటాయిస్తాం, ఆత్మ కోసం గంట కేటాయించాలంటే కష్టపడిపోతున్నాం. ఈజ్ ఇట్ రైట్ అండి? మనం తెలివైన వాళ్ళం అందామా? ఆత్మ బ్రతకడం కోసం దైవం ఎంత అవసరమో, ఈ ఆత్మలో లాలిత్యం, ఈ ఆత్మలో సౌమ్యత్వం, ఈ ఆత్మకి వినయం, ఇవి బ్రతకాలంటే ఈ కళలు కూడా అంతే అవసరం. సో కళల పరిరక్షణ ఇస్ నాట్ ది డ్యూటీ ఆఫ్ ది ఆర్టిస్ట్. వాళ్ళకి లేకపోతే ఏముందండి? గాలి పీల్చకపోతే గాలి గారు మీ దగ్గరికి వచ్చి ఏమండి కాస్త నన్ను పీల్చండి ప్లీజ్, ఎప్పుడైనా రిక్వెస్ట్ చేస్తుందండి గాలి మిమ్మల్ని? నో, పీల్చడం గాలి అవసరం కాదండి, మన అవసరం. అది కళల పోషణ, కళాకారుల అవసరం కాదది. సమాజంలో బ్రతకాలి, సమాజంలో మనం కూడా కలిసి మెలిసి ఉండాలి. జ్ఞానంతో పాటు మనలో హృదయం కూడా కావాలి. ఆ హృదయానికి ఒక సౌమ్యత కావాలి, ఒక లాలిత్యం ఏర్పడాలి. ఇది కోరుకున్న వాడికి ఆ కళలని పోషించుకోవడం, ఆ కళల కోసం కొంత సమయాన్ని కేటాయించడం, ఇది వాళ్ళకి అవసరం. వారికి కాదు, వీళ్ళకి అవసరం. కానీ చూడండి దురదృష్టం, రామాచార్య ఎంత బుద్ధిమంతుడో, ఆయన చేసేటటువంటి కార్యం ఎంత గొప్పదో అందరూ చెప్పారు మనకి. అందరూ ఆయన చేసేటటువంటి కృషి యొక్క వైభవాన్ని శ్లాఘించారు. కానీ ఇంకా నేను అద్దీంట్లోనే ఉన్నానండి, ఇంకా ఎప్పటికీ నాకు సొంత ఇల్లు ఏర్పడేది అని ఆయన అడగవలసే స్థితి రప్పించడం అనేది సంహౌ ఇట్స్ పించింగ్ అవర్ హార్ట్. మాకెందుకునో మనసు కొంచెం బాధ అని అనిపించింది. హోప్ అండ్ ప్రాబ్లీ వీఆర్ ష్యూర్ దట్ హీ విల్ హ్యావ్ ఏ నైస్ ప్లేస్, నాట్ ఫర్ హిస్ సేక్, బహుశా ఆయన కోసం ఆయన కోరుకోవట్లేదు. ఆయనకి అవసరం కంటే ఆయన చేసేటటువంటి కృషికి అవసరం చాలా ఉంది. ఇందాకనే మనకి చెప్పారు కేవలం ఇదో రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ యొక్క కంఠాన్ని వినిపించేటటువంటి అందమైనటువంటి కోకిలల్ని ఎంతోమందిని తయారు చేస్తూ ఉండేటటువంటి వ్యక్తి రామాచారి అయినప్పుడు అలాంటి వారికి తగినటువంటి స్థితిని కల్పించడంలో ఈ 55వ పుట్టినరోజు ఒక ప్రముఖ స్థానాన్ని వహిస్తుంది అని మేము విశ్వసిస్తున్నాం. మా రామేశ్వరరావు గారు ఈ మధ్యన ధనుర్మాస సందర్భంగా రామాచార్య గారు వచ్చినప్పుడు మీకు ఒక స్థానం మేము అక్కడ అద్భుతంగా నీకంటూ ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తామయా అని ఒక చోట చెప్పారు. కానీ ఆయన హీ గాట్ ఎ ఫ్యూ రిజర్వేషన్స్, నాకు అది ఊరు మధ్యలో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి. Of course, it is not for his sake, it is for the sake of people who are approaching him. ఎక్కడెక్కడించో గ్రామాల్లోంచి, దూర ప్రాంతాల్లోంచి వచ్చేటటువంటి చిన్నారులు, ఆ చిన్నారులను తీసుకొచ్చేటటువంటి తల్లిదండ్రులకి సౌకర్యం కలిగించడం కోసమని
అది అందుబాటులో ఉంటే బాగుంటుంది అనేటటువంటి భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగా అందుబాటులో ఉండడానికి వీలయ్యేటట్లుగానే ఆయనకి త్వరలో ఏర్పడుతుంది అని మేము విశ్వసిస్తూ ఆయనకి హామీనిస్తూ ఈవేళ ఈ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తన పుట్టినరోజుని అదేదో తన వైభవం కోసం అని చేసుకోకుండా ఇంతమంది భక్త శిఖామణులకి వారికి ఒక అందమైనటువంటి తదీయ ఆరాధన ఒక చక్కటి విందుని అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఎన్నెన్నో రకరకాలుగా తమ యొక్క ప్రతిభని తమ యొక్క కళని వినియోగించుకునేటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తుంటాం. కానీ ఒక దైవ కార్యానికి వినియోగించ నేర్చినటువంటి వ్యక్తి దానిని ఆ రకంగానే మరింత ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఒక పట్టుదల ఒక అంకిత భావం కలిగి ఉండడం అనేది కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే అందరూ దాన్ని అంగీకరిస్తారో అంగీకరించరో, అలా ఉన్నట్టయితే దాంట్లో చాలామంది వచ్చి జాయిన్ అవుతారో అవ్వరో అనేటటువంటి భయాలు ఉంటాయి. శ్రీమతి శోభారాజు గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మా పక్కన. వారు ఎట్లాగైతే అన్నమయ్య కోసమనే తమ యొక్క గాత్రాన్ని డెడికేట్ చేసి అంకితం చేసి తమ యొక్క జీవితాన్ని గడుపుతున్నారో, అట్లాగే మేము రామాచారి గారు కూడా దైవ కార్యక్రమాల కోసం సమాజ హితం కోసం ఉపయోగపడేటువంటి కార్యక్రమాలకి మాత్రమే వినియోగిస్తూ ఎంతోమందికి ఎంతో ప్రోత్సాహాన్ని వాళ్ళకి ఒక చక్కటి భావిని కల్పిస్తున్నందుకు మేము వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారి అమ్మగారు యశోదమ్మగారు, నిజంగా ఆవిడ యశోదమ్మగారు, ఆవిడ ఇలాంటి కుమారుల్ని కన్నందుకు ఆవిడ ధన్యురాలు. ఎందుకంటే తల్లిగారి నుంచి కొన్ని లక్షణాలు సంతానానికి వస్తాయి, ఇలాంటి కళలన్నీ కూడా తల్లిగారి దగ్గర నుంచి వస్తాయి. వారికి వారి తల్లిగారి ద్వారా అందినటువంటి ఈ ఉత్తమ సంస్కారాన్ని ఆయన సురక్షితంగా అట్టే పెట్టుకుంటూ తనలాంటి తనకంటే మించినటువంటి గాయని గాయకుల్ని అనేక మందిని తయారు చేస్తూ ఆరోగ్యంగా ఇంకా 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 మన ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక రంగాల్లో ముందుకి ఈ సంగీతాన్ని తీసుకొని వెళ్ళగలగాలి అని మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ వారు చేసేటటువంటి వారికి జరిగేటటువంటి ఈ సత్కారం అటు ప్రభుత్వ పరంగా, అట్లానే ఢిల్లీలో ఉండేటటువంటి మన ఈ ఢిల్లీ తెలుగు అకాడమీ వారు కూడా దీంట్లో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తున్నందుకు మేము వారికి కూడా అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీమాన్ రామాచారి గారిని చక్కగా తయారు చేసినటువంటి శ్రీమతి ఓరుగంటి గారికి, అలానే శ్రీమాన్ సాయిబాబా గారికి కూడా మేము అనేక మంగళాశాసనాలు. ఎందుకంటే ఏదో శిష్యాదిచ్చేత్ పరాజయం అంటారు కదా, మీరు చేసేటటువంటి కృషి ద్వారా వారు ఇంత చక్కటి స్థాయికి ఎదిగి అంతర్జాతీయంగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వేళ అటు అమెరికాలో ఒక 2 ఏళ్ల క్రితం అక్కడ డాలస్లో రైట్ అక్కడ రామానుజుల వారి సహస్రాబ్ది సందర్భంగా ఒక కార్యక్రమం జరిగింది. సుమారు 2000 మంది ఒకచోట కూర్చుని రామానుజుల వారి గురించినటువంటి అందమైన గానామృతాన్ని అందించారు. మన రామాచారి గారు దానికి కావలసినటువంటి పూర్వరంగానంతటిని కూడా చక్కగా దిద్ది అక్కడ కూడా వారు చేసేటటువంటి కృషి ఎంత ఉత్తమంగా అద్భుతంగా సాగుతుందో దాన్ని నిరూపించారు. ఆస్ట్రేలియాలో అలానే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా చాలా చక్కటి సంగీత సేవని వారు అందిస్తున్నారు. వారికి మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దేనికైనా వెనకాతల తగిన ప్రోత్సాహం ఉంటే ఆ కళ మరింత మరింత వికాసాన్ని సంతరించుకుంటుంది. శ్రీమాన్ రామాచారి గారికి ఇంతమంది పెద్దలందరూ కూడా వెనకాతల ఉండి మేమందరం మీకు వెనకాతల ప్రోత్సాహకరులుగా ఉన్నాము, మేమందరం మీకు వెనకాతల సపోర్టుగా ఉన్నాము అని, అలానే వేదిక ముందుండేటటువంటి మీరందరూ కూడా మీ మీ అందులో చిన్నారుల యొక్క పేరెంట్స్గా ఇక్కడికి వచ్చినటువంటి వారు, సమాజంలో లబ్ధ ప్రతిష్ఠితులైనటువంటి మహానుభావులైనటువంటి పెద్దలు మీరందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి ప్రోత్సాహాన్నిస్తూ శ్రీమాన్
రామాచారి గారిని కొత్త ధైర్యాన్ని కొత్త శక్తిని వారికి అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా మేము అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. శ్రీ రామాచారి గారు చేసేటటువంటి కృషి వర్ధతాం అభివర్ధతాం. మీ అందరి యొక్క సౌహార్దము కూడా ఈ సందర్భంగా చక్కగా 10 కాలాల పాటు ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఎప్పుడూ ఉండాలి అని మేము మంగళాశాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ. మరో 10 నిమిషాల లోపుగా ఈ సభా కార్యక్రమం పూర్తవుతుంది. ఇంతవరకు సహనంతో ఉన్నటువంటి ప్రేక్షక మహాశయులకి శ్రోతలకి మనవి ఏంటంటే, ఇంతవరకు సత్కారం పొందినటువంటి చిరంజీవి కుమండూరు రామాచార్యుల వారు ఇప్పుడే స్వామివారి మంగళాశాసనాలు అందుకొని తమ హృదయావిష్కరణ చేస్తారు. శ్రీ 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 మా స్వామివారి దివ్య చరణాలకి దాసుడు వినమ్రంగా భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరూ నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, వాళ్ళ కళ్ళ ముందు నేను పెరిగిన వాడిని, వాళ్ళందరూ కూడా నాకు ఒక పెద్దన్నయ్యలాగా అట్లా నన్ను నడిపిస్తున్న పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మా తల్లిదండ్రులు యశోదమ్మ గారు, కీర్తిశేషులు కొమాండూరి రామకృష్ణమాచార్యులు గారు, మా నాన్నగారు వేద పండితులు, హరికథా గానం చేసేవారు, వారితో పాటు నేను పక్కన కూర్చొని పాడుతుండేవాడిని వంతగా. అప్పుడే నాకు చిన్నప్పుడే మామూలు చదువు ఎలా చదువుకున్నానో నాకు తెలియదు, కానీ మా నాన్నగారు చెప్పే రామాయణము, మహాభారతము, భాగవతం 3 కావ్యాలు చెప్పేవారు ఆయన. అది ప్రజలకి అర్థమయ్యే భాషలో చెప్పేవారు. తందనాన రామాయణము దాని పేరు. ఇక్కడ మన సిద్దిపేట నివాసులైనటువంటి విధుమౌళి వారు, గౌరీ భట్ల వారు రచించినటువంటి అది అవి వింటూ నేను పెరిగానన్నమాట. అయితే అక్కడ ఒగ్గు కథలు, తర్వాత వీధి నాటకాలు, కోలాటాలు ఇవన్నిట్లో నేను పెరిగి అడవిలో ప్రకృతిలో నేను పెరిగి వచ్చిన వాడిని కాబట్టి మా నాన్నగారి ఆశీస్సులతో చిన్నప్పుడు నాకు పాటలు లభ్యాయి, మా అమ్మగారితో ఆశీస్సులతో నాకు మంగళహారతి లభ్యాయి, నాకు మా తమ్ముడు లక్ష్మణాచారి మేమిద్దరం కూడా పాడుతూ ఉండేవాళ్ళం. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత మా సాయిబాబా గారు మాస్టరు, అలాగే ఓరుగంటి లీలావతి గారు, నేను లీలక్క అంటాను, వారిని గురువుగారు అంటాను, వారి ఆశీస్సులతో మ్యూజిక్ కాలేజ్ ఆశీస్సులతో నేను కొంచెం సంగీతం నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటూ మా నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తున్నాను, నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ నాకంటే తక్కువ తెలిసిన వాళ్ళకి నేర్పిస్తూ ఉంటుంటాను నేను. ఇది నా పని, నేను చేసేది. నేను ఏ రోజు నేర్చుకోవడం ఆపాను. అటు సంగీతము, ఇటు సాహిత్యం, నందిని సిద్ధారెడ్డి గారు లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే నేను వెనక వరుసలో కూర్చొని వింటూ ఉంటాను, మా రమణన్నయ్య మాట్లాడుతుంటే, నారాయణ రెడ్డి గారు, ఎందుకంటే నాకు భాష వస్తుంది అనే ఒక తపన. ఇవన్నీ కూడా వాళ్ళని చూసి నేర్చుకునేవే. ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు ఇవన్నీ నాకు ఎంతో నేర్పించాయి. తర్వాత ప్రకృతి ఒడిలో పెరిగిన వాళ్ళకి చాలా విషయాలు తెలియకుండానే తెలుస్తాయి. నేను ప్రకృతిలోంచి వచ్చాను కాబట్టి నాలో స్వామివారు చెప్పినటువంటి ఆ సుగుణాలన్నీ కూడా ఆ పల్లె ప్రకృతి నాకు ప్రసాదించిన వరం అని నేను అనుకుంటున్నాను. ఇంకో జన్మ అంటూ ఉంటే కూడా నేను చిన్న పల్లెటూరులో అడవిలోనే ప్రకృతిలోనే పుట్టాలి అని నేను అనుకుంటున్నాను. దాని ఆనందం ఏంటో అందరికీ తెలియదు. అది అక్కడ ఇక్కడ సిటీలో పుట్టి ఇక్కడ 4 AC గదుల్లో కూర్చున్న వాళ్ళకి తెలియదు. అదృష్టం అంటే మాదే. నేను చాలా కష్టపడ్డాను అన్నారు, కానీ నేను నెక్స్ట్ జన్మలో కూడా అలాగే రావాలి నేను, ఎందుకంటే 0 నుంచి వస్తేనే మజా వస్తుంది. సో ఇది మా రామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళందరూ అట్లాగే వచ్చిన వాళ్ళే. ఎప్పుడు నేను నెక్స్ట్ జన్మలో కూడా ఒక సంస్కారవంతమైన కుటుంబంలో, సామాన్యమైన కుటుంబంలో, ఒక అడవిలో ఉండే పల్లెటూళ్ళలోనే పుట్టాలని ఆ స్వామివారిని ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అక్కడి నుంచే నడక సాగించాలని కోరుకుంటున్నాను. ఇక నేను పెద్దల్ని కోరేది ఏంటంటే, నాకు పద్మశ్రీ వద్దు, డాక్టరేట్ వద్దు, నా కుటుంబానికి కూడా ఏమి సహాయం అక్కర్లేదు. అందరూ మా కుటుంబంలో 5 మేము కష్టపడి సంపాదించుకుంటాం, కానీ
నేను చేసే మిషన్ స్వామివారు ఎట్లా అయితే ఆశీర్వదించారో, లిటిల్ మిషన్స్ అకాడమీ, ఇది ఇందాక స్వామివారు ఒక మంచి మాట అన్నారు, అక్కడ నేను నేర్పించే చదువు ఎంతోమందికి అది దారిని చూపిస్తుందంటే, నేనే కాదు నాలాంటి గురువులు టీచర్స్ ఎవరు నేర్పించినా చాలామందికి అది భవిష్యత్తు కల్పిస్తుంది. అలాగే సంగీతం అనేది మానవత్వాన్ని ప్రేరేపిస్తుంది, దైవత్వాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ యాంత్రిక యుగంలో సంగీత కళాశాలలు, నృత్య కళాశాలలు, కవిత్వం నేర్పించక ఇట్లా లిటరసీ అంటే సాహిత్యపరంగా కూడా పిల్లలకి చాలా రావాలి. మరి ఆ కృషిలో భాగంగా అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరిపించారు, అత్యంత వైభవంగా. అందులో కూడా మొట్టమొదటి పాట మాతోనే పాడించారు, థ్యాంక్ యూ సార్. అలాగే పద్యాలు కూడా చేసే భాగ్యం మాకు కల్పించారు. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే చాలాసార్లు నేను ఇక్కడికి వచ్చి మాలాంటి కళాకారులు ఆఫీసర్స్ గుమ్మం ముందు నించి ఉంటారు, కానీ మా హరికృష్ణ గారు ఆయన సీట్లోకి రాగానే ఫస్ట్ ఫోన్ నాకు చేశారు, రామాచారి గారు మీరు వెంటనే మిమ్మల్ని కలవాలి, నేను రమ్మంటారా మీరు వస్తారా అని అడిగారు. ఇది ఇలాంటి ఆఫీసరు ఉండడం చాలా కష్టమండి. అందుకే మా అందరి అదృష్టం మా మావిడి హరికృష్ణ గారు. సో ఆయన కళాకారులను వెంటాడతారు, వెంటాడి వెంటాడి కళారూపాలని తీసుకొచ్చి చేస్తారు. అలాగే మా రమణనే సారథ్యంలో, మా సముద్రాల వారి సారథ్యంలో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం మాలాంటి వాళ్ళందరికీ చేయితనిస్తుందన్న నమ్మకం మాకు 100% వచ్చింది. ఈరోజు ఇంకా నమ్మకం ఏంటంటే మహానుభావుల నోటి నుంచి ఆ మాట వచ్చింది, వచ్చితే అది తీరుతుంది. అది ఆ భగవంతుడి నోటి నుంచి మాట వస్తే ఎందుకు తీరదు? నెక్స్ట్ మా భవనంలోనే ఈ మా ఎల్ఎంఏ వార్షికోత్సవం మేము జరుపుకోవాలనుకుంటున్నాము. మరి అందుకు సహకరించే పెద్దలందరూ, శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడున్న పెద్దలందరూ కూడా మాకు ఎప్పటి నుంచో మీ తప్పకుండా వస్తుంది, మీకు వస్తుంది 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 అంటే శుభ్ శుభ్ బోలో అంటారు. ఇక్కడున్న పెద్దలందరూ శుభ్ శుభ్ ఎప్పుడు నాకు అనిపించినా వస్తుంది, మీకు తప్పకుండా వస్తుంది అనే నమ్మకం నాకు ఇచ్చారు. అలాగే మన ముఖ్యమంత్రి వర్యుల్ని కూడా కలవబోతున్నాం వీళ్ళందరి సహకారంతో, ఒక పెద్ద ప్రోగ్రాంతో ఆయన ముందు చేయాలని ఉంది. ఆయన ఒక్కసారి ఆయన కనుక అనిపిస్తే తప్పకుండా ఇమీడియట్గా మాకు ఈ కళలు వర్ధిల్లే అవకాశం మాకు లభిస్తుంది. అలాగే బంగారు తెలంగాణని రాగాల తెలంగాణ చేయాలని నాకుంది, బంగాళ తెలంగాణని రాగాల తెలంగాణ చేయాలని. పల్లెటూర్ల నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి నేర్పించడం జరుగుతుంది. ఇంకా పల్లె పల్లెకు వెళ్ళే కార్యక్రమం మేము రూపొందిస్తున్నాం. పల్లె పల్లెకు వెళ్ళి అక్కడే వాళ్ళని గుర్తించి వాళ్ళని అందరినీ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి మ్యూజిక్ నేర్పించాలనే కార్యక్రమం కూడా మేము ఆలోచిస్తున్నాము. ప్రాక్టికాలిటీస్ అన్నీ మేము ఆలోచిస్తున్నాం. మరి స్వామివారి ఆశీస్సుల వల్ల వచ్చే సంవత్సరం సొంత భవనంలో మేము తప్పకుండా చేసుకుంటాం. ఈ నా పుట్టినరోజని కాదు, ఎల్ఎంఏ వార్షికోత్సవం అక్కడ చేసుకుంటాం. అలాగే మా భవనంలో ఏమేమి కావాలంటే సార్, ఒక చిన్న ఆడిటోరియం, మేము టీచింగ్ ఒకటే చేయము, వాళ్ళకి వర్క్షాప్స్ కూడా చేస్తాం పిల్లలకి. అనేక రకాలైన సంగీత ప్రక్రియలు ఉన్నాయి, హిందుస్థానీ తర్వాత పల్లె పదాలు. అంటే నా పిల్లలకి ఒట్టి శాస్త్రీయ సంగీతమే కాదండి, మన పల్లె పదాలు కూడా నేర్పించాలి, శాస్త్రీయ సంగీతం నేర్పించాలి, లాలిపాటలు నేర్పించాలి, తర్వాత బాలగీతాలు నేర్పించాలి, ఈ సాహిత్యం అంతా భద్రపరచాలి, తర్వాత తరాల వాళ్ళకి అందించాలి అని. మాకు ఒక చిన్న ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, ఒక లైబ్రరీ ఆర్కైవ్స్ ఉండేది కావాలి. ఇందాక స్వామివారు చెప్పినట్టు ఒక చిన్న పిల్లల్ని తీసుకొని తల్లులు వస్తారు కాబట్టి పల్లె పల్లెల్లోంచి వస్తారు, వాళ్ళు బస్సులు రైళ్లు దిగి వస్తారు, వాళ్ళకి వచ్చే ప్లేస్లో మెయిన్ రోడ్డు మీద అక్కర్లేదండి మాకు, ఇక్కడ లోపలైనా సరే వాళ్ళు రైలు దిగి మా దగ్గరకు వచ్చి నేర్పించుకొని వెళ్తే చాలు. అలాంటి ఎప్పుడో రామేశ్వరరావు గారు, ఇప్పుడు కాదండి, మన స్వామివారి ఆశ్రమం పక్కన ఒక ఎకరం కావాలా నీకు, 2 ఎకరాలు కావాలా అని అడిగారు అప్పుడే. అంటే సార్ ప్లీజ్ సార్ మీకుతో నేను మాట్లాడతాను అంటే చాలా బిజీగా ఉంటారు సార్. నేను ఇప్పుడు కూడా ఆయన ఇంకా 10 మినిట్స్ అడిగాను, ఆ 10 మినిట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని నేను ఆయనతో విన్నవించుకుంటాను ఏమేం కావాలో. అలాగే పెద్దలందరూ మాకు సహకరిస్తున్నారు, చాలామంది డొనేషన్స్ ఇచ్చారు ఇప్పటికే. వరప్రసాద్ రెడ్డి గారు 3 లక్షలు ఇచ్చారు, అలాగే తానా సంస్థ వాళ్ళు 40 లక్షలు మాకు పోగు చేసి ఇచ్చారు, మాకు కార్యక్రమాలు ఏర్పాటు చేసి. ఫస్ట్ ప్రోగ్రామ్ బాలుగారు, ఎస్పీ బాలుగారు నిర్వహణలో చేసినప్పుడు ఆయన ఫస్ట్ డొనేషన్ ఇచ్చి రాఘవేంద్రరావు గారు, బాలు గారు, తర్వాత కీరవాణి గారు, ఆర్పి పట్నాయక్ గారు, ఇక్కడున్నటువంటి అనేక మంది గాయని గాయకులు వచ్చి ఒక 10 లక్షలు మాకు పోగు చేసి ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు మా దగ్గర ఒక 75 లక్షలు ఉన్నాయి సార్, ఇప్పటివరకు 20 ఏళ్లలో మేము సంపాదించుకుంది 75 లక్షలు. సో ఇప్పుడు 27 ఇది మాది. సో ఆ డబ్బు మా దగ్గర ఉంది, తర్వాత ఇంకా మీ అందరి అనుగ్రహంతో ఒక ఇల్లు మాకు తొందరగా వస్తుందని ఆశిస్తున్నాను.
నాకు పర్సనల్గా ఏ ఆశలు లేవండి, నిజంగా చెప్తున్నాను, స్వామివారి పాదాల సాక్షిగా చెప్తున్నాను. నాకే పద్మశ్రీ రావాలనో, నాకేదో ప్రభుత్వంలో పదవి రావాలనో ఎప్పుడు నాకు లేదండి. నేను ఎప్పుడు నా సేవ పిల్లలకి స్వామివారికి చేసుకుంటూ ఉంటాను. అది చాలు నాకు, అది భాగ్యం నాకు చాలు. సో అని మనవి చేసుకుంటూ పెద్దలందరూ ఆశీర్విస్తారని నేను మరొకసారి ఆశిస్తూ స్వామివారి పాద పద్మాలకి నేను నమస్కరిస్తూ, స్వామివారు మీ సేవలో ఎప్పుడు మేము తరిస్తాము, మా పిల్లలు తరిస్తారు, ఆ భాగ్యం మాకు ప్రసాదించండి, అదే చాలు అని నమస్కరిస్తూ అందరికీ, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, పాత్రికేయులకి, వైష్ణవ ఎస్విఎస్ఎస్ సభ్యులందరికీ కూడా, మా పేరెంట్స్ అందరికీ కూడా, నా శ్రేయోభిలాషులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుని, మీ ఆశీస్సులు ఇందాక అన్నారు ఎప్పుడు చూసినా అలాగే ఉన్నాడు రామాచార్య అంటే, దానికి కారణం మీ అందరే. నేను పిల్లలతోనే ఉంటాను కాబట్టి నేను ఎప్పుడు పిల్లాడిలాగే ఉంటాను. అది పూల గంపలో వేసిన రాయికి కూడా పూల వాసన వచ్చినట్టు నేను పిల్లలతోనే ఉంటాను, ఇలాగే ఉంటాను నేను ఎప్పుడు, ఎప్పుడు ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉంటాను. కానీ స్వామివారి ఆశీస్సులనే పెద్ద సంపద నాకుంది, అది చాలు, అంతకంటే నాకేం కావాలి. మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు. అలాగే మా నాగరాజు గారు, ఢిల్లీ తెలుగు అకాడమీ నాగరాజు గారు, మాకొక బ్రదర్ లాగా, పెద్దన్నయ్యలాగా అన్ని కార్యక్రమాలు మా పిల్లలతో చేయిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు నాగరాజు గారే చేస్తారు. ఈసారి హరికృష్ణ గారు నన్ను కోప్పడ్డారు, చిన్న చిన్న దగ్గర చేస్తారు మీరు, రవీంద్ర భారతిలో చేయండి, కోప్పడి నన్ను ఇక్కడ చేయిస్తున్నారు. అలాగే స్వామివారు ఒక మాట అన్నారు, రవీంద్ర భారతి కూడా మీకు సరిపోదు, వేరే చోటు చేయండి అన్నారు. ఇంకా నాకు దొరకలేదు. అలాగే హరికృష్ణ గారు అంత ఆప్యాయతతో ఇచ్చిన ఇదే నాకు పెద్ద చాలా ఆనందం, ఎందుకంటే మీ హృదయం నాకు పెద్దగా కనిపించింది కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను. అందరికీ మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే స్వామివారు, మా పిల్లలందరూ కూడా శ్రీరాముల వారు వారధి నిర్మించినప్పుడు చాలా పెద్ద పెద్ద జాంబవంతుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, బాగా సేవ చేశారు. అయితే అలాంటి సేవ మా రామేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చేస్తున్నప్పుడు ఒక ఉడత ఇలా ఒక చిన్న ఇసుకలో దొర్లి అక్కడికి వచ్చేసింది అనమాట. అందరూ నవ్వుతారు దాన్ని చూసి, ఏంటంటే ఏంటిది అండి, కానీ దాని శక్తి అంతే. అలాగే మా ఉడతలందరూ కలిసి ఒక 210,116 రామానుజుల వారి విగ్రహానికి మేము సమర్పించుకుంటున్నాం. 210,116 మా ఉడతలందరూ వాళ్ళే కలెక్ట్ చేశారు. మా చిన్న ఇప్పుడు ఇందాక గానం చేసిన వాళ్ళందరూ అది స్వామివారు దయతో స్వీకరించాలని, ఇది మాకు ఉడతలు ఎలా అయితే ఉడతా భక్తిగా చేశాయో అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారని, ఈ స్వీకరిస్తారని నేను 210,116 ఇవన్నీ కూడా మా చిన్నపిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరి తరఫున నేను సమర్పించుకుంటాను. నమస్కారం. ఉడతలు ఉడతా భక్తితో నమస్కారం. బుడతలు బుడతలు ఉడతా భక్తిగా చేస్తున్న కృషి నేను స్వామివారికి తర్వాత నేను వెళ్ళి సమర్పించుకుంటాను. వాళ్ళందరి తరఫున సమర్పించుకుంటాను. ఇప్పుడు రామాచార్య గారిని సత్కరించుకోవాలని చాలా సంస్థలు చాలా ఉబలాటంగా ఉన్నారు. వందన సమర్పణ కంటే ముందు వారిని తొందరగా రామాచార్య గారిని తగు రీతిలో సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ వైష్ణవ సేవా సంఘం తెలంగాణ తరపు నుండి విచ్చేస్తారండి, వారు రామాచార్య గారిని సత్కరిస్తున్నారు. ఫాస్ట్ ఫిల్మ్ సొసైటీ తరపు నుండి అధ్యక్షులు ధర్మారావు గారు శ్రీ రామాచార్య గారిని సత్కరిస్తారు. ఫాస్ట్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు ధర్మారావు గారు వందన సమర్పణ. ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నాగరాజు గారు ఏకవాక్య వందన సమర్పణ. శ్రీ 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 తిదండ్రి స్వామి గారికి, చెంజీఆర్ స్వామివారికి, కిరమణ్ గారికి, ఇక్కడున్న వేదిక మీద ఉన్నందరు పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ఎల్ఎంఏ స్టూడెంట్స్, వారి పేరెంట్స్, పత్రికారులు అందరికీ మా ధన్యవాదాలు.
జనగణమణతో ఈ కార్యక్రమం సమాప్తం. దయచేసి అందరూ నిలబడవలసిందిగా కోరుతున్నాము. జాతీయ గీతం జనగణమణతో ఈ నాటి కార్యక్రమం సమాప్తం. జనగణమణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, గాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక జయ భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం, కౌన్ కహతే హై భగవాన్ ఆతే నహీ తుమీరా కే జైసే బులాతే నహీ. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. చెక్ స్వామివారి ప్రసాదం అందరూ కలెక్ట్ చేసుకొని వెళ్ళండి, మీకు బయట లభిస్తుంది. ఖచ్చితంగా అందరూ స్వామివారి ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థన.